నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ స్ట్రాంగ్. ఈరోజు మనతో పాటు ఉన్న ప్రత్యేక అతిథి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్. అతనిపై ప్రశ్నల వర్షం కురిపించడానికి, పారాచూట్ లీడర్ గా తనపై వస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పడానికి ఈరోజు మన పొలిటికల్ స్ట్రాంగ్ లో ఉన్నారు సునీల్ కుమార్. వారిని అడిగి ఈ 2024 ఎన్నికలకి ఏ విధంగా సమాయత్తం అవుతూ ఉన్నారు, నిజంగానే కొత్త అభ్యర్థిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనికి గ్రౌండ్ లో ఎదురవుతూ ఉన్న అనుభవాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు మరొక జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు. అలాగే మనందరికీ తెలుసు తన రాజకీయ విశ్లేషణలతో అందరి మనసులు చూరగొంటూ ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక యువకుడిగా, ఒక రాజకీయ ప్రస్థానం, తండ్రిని మించిన తనయుడిగా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఒక రాజకీయ అనుభవాన్ని రంగరించి మీ నాన్నగారికున్న రాజకీయ చతురతని వెనక నుంచి నడిపించిన దానికి మీకు ప్రశంసల రూపంలో మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశం, ఏలూరు ఎంపీ, మీకు భౌగోళిక స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ నాన్నగారి సక్సెస్కి యువర్ ద వారియర్. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు గ్రౌండ్లో మీరు కలీ తిరిగి పనిచేస్తుంది మీ నాన్నగారు జడ్పీ ఎలక్షన్స్ దగ్గర నుంచి నాకు తెలుసు. అండ్ ఈ ప్రస్థానంలో మీకు ఎదురవుతున్న అనుభవాల కన్నా మీకు అక్కడున్న స్థితిగతుల మీద ప్రతి విషయంలోనూ మీకు ప్రభావితం చేసే అంశాలతో మీరు ముందుకెళ్తున్న ఈ రాజకీయ క్షేత్రంలో ఇవాళ మిమ్మల్ని ఎదుర్కోవడానికి చాలా రోజులు నానా తెప్పలు పడి మీ సామాజిక వర్గ ప్రతినిధిని వాళ్ళని తీసుకొచ్చే పేరాచెట్టు తీసుకొచ్చి కూర్చోబెడితే స్లేవి తెలియని రాజకీయ అనుభవంలో అతను క్షేత్రస్థాయిలో నాన్నగారితో పనిచేసి మొదలతో అయితే నాకు తెలియదు. అండ్ మీరైతే మీ నాన్నగారితో రాజకీయాల్లో ముందుండి ఆయన్ని నడిపించడానికి వెనక మీరు పడ్డ శ్రమ, ఆయన ఎలక్షన్ సక్సెస్ నాకు తెలుసు. సో ఇప్పుడు మీ కాంపిటీషన్ ముందే ఈజీ అవుతుందని ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నారా? సో ఏ రోజు అయితే జగన్ గారు అనౌన్స్ చేశారో పేరు, ఆ రోజే ఫిక్స్ అయిపోయింది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే చేశారో అది ప్రతి గడపకి అందుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు దాన్ని పొందుతున్నారు, ఉపయోగించుకోగలుగుతున్నారు. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంగారు బాట వేశారు, చాలా సులువుకరం చేశారు, చాలా ఈజీగా ఉంది చెప్పుకోవడానికి కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఏవైతే సంక్షేమ ఫలాలు ఇచ్చారో ప్రజలకి అవి చెప్పుకుంటూ అభివృద్ధి, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది. గతంలో పంచాయతీ బిల్డింగ్ రిపేర్ చేసుకోవడానికే డబ్బులు ఉండేవి కాదు సరిగ్గా. అలాంటిది గ్రామ సచివాలయము, హెల్త్ సెంటరు, నాడు నేడు స్కూలు, రైతు భరోసా కేంద్రము, ఇది అది ఒక గ్రామ అభివృద్ధికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మీ 7 కాన్స్టిట్యూన్సీస్లో, మీ ఎంపీ నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి సార్? ఎన్ని ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి? ఎన్ని నాడు నేడు స్కూళ్ళ వల్ల అభివృద్ధి చెందిన స్కూళ్ళు ఉన్నాయి? దగ్గర 600+ ఉన్నాయి, అరౌండ్ 600 ఉన్నాయి అన్నమాట. ఓకే, ప్రతి గ్రామంలో ఉన్నాయి. కొన్ని సచివాలయాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని అక్కడక్కడ మీకు వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని ఓపెన్ అవ్వని కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ, బట్ దానికి రీప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రతి చోట కూడా అభివృద్ధి అనేది, అది కూడా ప్రజలకి ఉపయోగపడుతుంది. సచివాలయంలో ఏం కావాలన్నా కానీ అలానే వాలంటీర్ వ్యవస్థ అనుసంధానం చేసి సచివాలయానికి ప్రతి ఒక్కళ్ళకి ఊర్లో మంచి జరుగుతుంది. వాళ్ళు దే కెన్ ఫీల్ ద డిఫరెన్స్. గతంలో ఎలా ఉండేది, గతంలో లంచాలు ఇచ్చుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, రేపు రండి ఎల్లుండ రండి అని చెప్తా, ప్రజలు విసిగి వేసారిపోయి చేతులు ఎత్తేసిన రోజులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీది కూడా గడపకి అందించి ముఖ్యంగా మహిళల గౌరవం పెంచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీది చేస్తున్నారు. మీరు ఒక విద్యావేత్తగా, అంటే నాకు తెలిసి మీరు ఫారెన్లో ఎకనామిక్స్ చదువుకుని వచ్చారు, ఆల్మోస్ట్ ద సేమ్ స్టాండర్డ్స్ నాడు నేడు స్కూల్ పరివర్తన గాను అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ త్రూగా ఆ ఎన్హాన్స్మెంట్, ఎందుకంటే మీకు ఎంపీ ఎలక్షన్స్ కన్నా డిక్లేర్ చేయక మునిపే మీకు ఆల్రెడీ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మీకు ఎదురైన అనుభవంలో ఒక మంచి అనుభవం ఒకటి చెప్పండి. సో దగ్గర ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ 1.5 ఇయర్ బ్యాక్ నేను తణుకులో బాయ్స్ హై స్కూల్కి వెళ్ళాను. అప్పటికి నాడు నేడు సంథింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందని కానీ ఐ హావ్ నెవర్ విజిటెడ్ ఎనీ స్కూల్, నేను చూడలేదు. నేను ఎంటర్ అవ్వగానే ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డ్ అండ్ మ్యాథ్స్ ల్యాబ్ అని, అలానే ఏదైతే కంప్యూటర్స్ ట్యాబ్స్ కూడా పిల్లలకి, ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మీకు ట్యాబ్ వచ్చింది, నాకు ట్యాబ్ నాకు
టెన్త్ తర్వాత వచ్చింది. ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లలకే ట్యాబ్ ఇచ్చి అందులో బైజూస్ యాప్తో నేను చూశాను పిల్లలు కూడా ఎంత ఆడుతూ పాడుతూ చదువుకుంటున్నారు వాళ్ళు. నేను కొంతమంది మ్యాథ్స్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది వాళ్ళు. నాకు కూడా అసలు కొన్ని కొన్ని అర్థం కానీ కూడా ఎంత స్పీడ్గా చేస్తున్నారు అంటే అది కూడా నేను షాక్ అయ్యాను. గతంలో ఆ స్కూల్ దుస్థితి చాలా నార్మల్గా ఉండేది, కొంచెం పెయింట్ ఊడి అలా ఉండేది. అలాంటిది దాన్ని రూపురేఖలే మార్చేసి మళ్ళీ పిల్లలతో నేను భోజనం చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఫుడ్ ఆ రోజు, ఎగ్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ కానివ్వండి, చిక్కీ కానివ్వండి. అసలు అలాంటి ఆలోచన ఎందుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. సో పిల్లలు ఎప్పుడైతే ఇవన్నీ పోషకాహారం కానివ్వండి ఇవన్నీ అందుతాయో అప్పుడే కదా రేపొద్దున వాళ్ళు కంపీట్ చేసి ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కంపీట్ చేసి ముందుకెళ్ళగలుగుతారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడు ఇష్టమే, కానీ నేను ఈ నాడు నేడు స్కూల్స్ చూసిన తర్వాత అది ఇంకొక 100 రెట్లు పెరిగింది. సునీల్ గారు, సరే మీరు తిరుగుతున్నారు కాబట్టి మీ పార్టీ ఉపన్యాసాలు ఎలాగో చెప్తూనే ఉంటారు, కానీ సిట్టింగ్ ఎంపీలో ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రిజెక్ట్ చేసిందని పార్టీ మారారు. అవును, శ్రీకృష్ణ దేవరాయలు గారు కేవలం టికెట్ రాలేదని పార్టీ మారారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు డెకేడ్స్ టుగెదర్ పాలిటిక్స్ లో ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కడానికి వాళ్ళిద్దరికీ లేని అర్హత ఏంటి? సునీల్ కుమార్ కు ఉన్న అర్హత ఏంటి? నేను ఎప్పుడు కూడా పార్టీని, ఒక పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ పదవులు కానీ ఇవేమీ లేవు. సో పార్టీ మెయిన్. సో నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం వాటి గురించి ఆలోచిస్తూ పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో అది ప్రజల్లోకి, తణుకు వరకే కదా అప్పుడు నా పరిధి. సో తణుకులో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి పార్టీని, రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి, దీని మీద వర్క్ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ నేను ఇవన్నీ కూడా నేను కొన్ని కొన్ని డిస్కస్ చేస్తూ ఉండేవాడిని పార్టీ పెద్దలతో అక్కడంతా కూడా. సో ఎప్పుడు కూడా పార్టీ గురించే ఎక్కువ ఆలోచించేవాడిని. అలానే నాన్నగారు నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి ఇంకా ఈజీగా ఉండాలి, మనం ఎక్కువ కష్టపడకుండా ముందే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఇప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని. సో మేబీ అది ఆలోచన మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళిందేమో. మరి నాకు ఈ ఆపర్చునిటీ మరి ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పరు. ఓకే, మీరు అనుకుంటుంది ఇది, మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి. పార్టీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, మంచి జరగాలి మన పార్టీ, ఇంకా అందరికీ ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఏమి చేయకుండానే పబ్లిసిటీ పీక్స్ లో చేసుకుంటారు. కానీ వైసీపీ ఎన్ని చేసినా కూడా, ఇన్ని పథకాలు చేసినా కూడా, ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము కొంచెం తెలుగుదేశం పార్టీతో హానెస్ట్ గా చెప్పాను, తెలుగుదేశం పార్టీతో కంప్లీట్ క్యాంపెయిన్ జరిగిన స్థాయిలో పాజిటివ్ చేసింది చెప్పలేదు. వాళ్ళిద్దరికి లేదు నాకు ఉందని చెప్పొచ్చు కదా, దట్ ఈస్ లాయల్టీ. అని లాయల్టీ కూడా అనేది అది అది అనేది దట్స్ డెఫినెట్లీ లాయల్టీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ రైట్ సునీల్ గారు, స్టార్టింగ్ మీరు మాట్లాడుతూ అన్నారు సంక్షేమ పథకాలు జగన్ గారు చేశారు, ఆ మంచే మాకు తిరిగి గెలిపిస్తుంది అని ఒక వర్డ్ యూజ్ చేశారు. నిజంగానే సంక్షేమ పథకాల పనితీరు 90% కంప్లీట్ చేశాం కాబట్టి అవే మాకు శ్రీరామ రక్షగా భావించి ప్రచారానికి వెళ్తున్నాను. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా, ఒక యంగ్ పొలిటికల్ లీడర్ గా అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వగలుగుతారు? మీ హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్, మీ హయాంలో తీసుకొచ్చిన డెవలప్మెంట్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. సో ఒక సిటీ ఇప్పుడు డెవలప్ అయిపోతే పల్లెటూర్లు మాత్రం గతంలో అలానే ఉండేవి, అంటే నేను చూసినంత వరకు. అదే ఇప్పుడు చూసుకుంటే పల్లెటూరులో కూడా ఆర్బీకే సెంటర్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేసిక్స్. ఒక గ్రామానికి ఫంక్షనింగ్కి బేసిక్స్ ఇవి. ఎక్కడో సిటీలో బిల్డింగ్స్ కడితే గ్రామాల్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు, బట్ దీనివల్ల చాలా మార్పు నేను నా కళ్ళతో చూశాను. గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండేదో నా కళ్ళతో నేను చూడడం జరిగింది. సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడికి, ఒక సిటీ నుంచి వచ్చిన పిల్లవాడికి చాలా వ్యత్యాసం ఉండేది, ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయింది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా, జగన్ గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం ఏదైతే చేస్తున్నారో, సంక్షేమం ఎవరికి ఇస్తున్నారండి? వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, పేద వారికే ఇస్తున్నారు. సో అమౌంట్ చిన్నదైనా కూడా ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. ఎందుకంటే అమ్మఒడి పిల్లలకి గతంలో ఏమి మామూలుగా ఉండేది, ఇప్పుడు
పిల్లలకి ఏదైనా చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా పొదుపు చేసుకోగలుగుతున్నారు, దాచుకోగలుగుతున్నారు, వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలానే ఎప్పుడైతే ఈ మనీ వాళ్ళు తీసి వాళ్ళ గ్రామంలో ఖర్చు పెడతా ఉంటారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అడిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను, సంక్షేమ అభివృద్ధి, ఇస్ ఇట్ కాల్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన ఆర్బీకే సెంటర్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఏదైతే మన వెల్నెస్ సెంటర్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ డెవలప్ అయినాయి. సో ఐఎమ్ కమింగ్ ఎకనామిక్ గా కూడా నేను చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే ఎకనామికలీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుందో ఒక గ్రామంలో, సో ఒక గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నాయి, బట్టల షాపులు ఉంటే ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఇంకో రెండు షాపులు వస్తాయి. స్పెండింగ్ పవర్ పెరగడం అంటే వాడు సంపాదించుకుని పెరగాలి తప్ప గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో స్పెండింగ్ పవర్ పెరగకూడదు. స్పెండింగ్ ఇప్పుడు కోవిడ్ టైంలో అండి దేశం అంతా స్తంభించింది, అప్పుడు నోబెల్ లారెట్ అమర్త్య సేన్ గారు ఒకటే అన్నారు, జస్ట్ గివ్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అన్నారు ఆ టైంలో. సో మనం ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎండింగ్ ఆ టైంలో సంక్షేమ పథకాలని మొదలు పెట్టారు. సో ఈ రోజు ఏపీ నంబర్ వన్ ఉందంటే జిఎస్డిపిలో విఆర్ నంబర్ వన్. యా అండ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ ఇన్కమ్ లో ఏపీ నంబర్ వన్. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ప్రతిపక్షాలు చెప్తుంటే మీరు శ్రీలంక అయిపోయింది అంటారు, లేకపోతే రేపు జింబాబ్వే అయిపోయింది అంటారు, ఇంకా రకరకాల. మీరు అమర్సిన్ కోట్ చేశారు కాబట్టి ఎకనామిస్ట్, మీరు కూడా ఎకనామిక్ స్టూడెంట్ కాబట్టి విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి విదేశాల్లో మీరు చదువుకున్న దగ్గర డెవలప్మెంట్ అంటే డబ్బులు పంచడమేనా? డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బులు పంచడం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ డబ్బులు ఒకటే పంచలేదు, అభివృద్ధి పనులు బోల్డ్ అని చేశారు, హాస్పిటల్స్ కట్టారు, మన హాస్పిటల్స్ విత్ మెడికల్ కాలేజెస్ కట్టారు, మరి అది డెవలప్మెంట్ కాదా? ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏలూరు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి ఈరోజు కంప్లీట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది, మరి ఇది అభివృద్ధి కాదా? మరి ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారా, అది అభివృద్ధి కాదా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇస్ స్టేట్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ అంతే కదండి, ఇప్పుడు ఓన్లీ సిటీలో 4 బిల్డింగ్లు కడితే ఇట్ డజంట్ మేక్ ఎనీ, ఊర్లో ఉన్న ప్రజలకు ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ఏంటంటే కంపెనీలు రాలేదు, మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. ఎందుకు రాలేదండి? డైకిన్ కానివ్వండి, సెంచరీ ప్లై కానివ్వండి, ఈ రోజు మన యోకోహోమా టైర్స్ కానివ్వండి, మన జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ గ్రీన్కో ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గ్రీన్కోన్ చూసి అదాని వారు కూడా సేమ్ అదే గ్రీన్ ఎనర్జీ పెట్టబోతున్నారు, రిలయన్స్ వాళ్ళు పెట్టబోతున్నారు. గ్రీన్కో ఎనర్జీ అని మీరు చెప్తుంది, ఎనర్జీ కంపెనీ అని మీరు చెప్తుంది. గ్రీన్కో కి 100 ఎకరాల భూములు దోచిపెట్టేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా అలానే చెప్తారండి, గ్రీన్కో 100 ఎకరాలు తీసుకుని అందులో ఏమి వ్యవసాయం చేయరు వాళ్ళు, అందులో వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవే చేస్తారు కాబట్టి. రైట్, సునీల్ గారు పారాచూట్ లీడర్ అని, రాజకీయాలంటే అసలు అనుభవం లేదని మీ పైన ఎన్నో అలిగేషన్స్ ప్రతిపక్షం, అంటే కొత్తగా వచ్చేసారు, సడన్ గా వచ్చి టికెట్ దక్కించేసుకున్నాడు అని చెప్పి, ఇన్ పార్టీ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ ఎన్నో కమెంట్స్ వచ్చాయి, దాన్ని ఎలా తీసుకుంటున్నారు? సో బేసికలీ అండి, నేను 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. 2002 నుంచి మా ఫాదర్ రాజకీయాల్లోనే ఉన్నారు, ఇవన్నీ చూస్తూనే పెరిగాను. నేను 2016 ఎలక్షన్ కి తిరగడం జరిగింది, అంటే మీరు 2006 ఎలక్షన్ తిరగడం కాదు, మీరు చూస్తూనే ఉన్నారు, రాజకీయాలు చేస్తూనే ఉన్న వాళ్ళకి రాని అవకాశాలు మీకు ఎందుకు వచ్చినాయని చెప్పాను కదా. నేను పార్టీ అంటే మరి ఒక తల్లిలా భావించి పార్టీ కోసం పనిచేయడం. సంవత్సరాలుగా కొంతమంది నాయకులు వాళ్ళ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి సడన్ గా మీ పేరు అనౌన్స్ చేయటం వెనుక ఏం మ్యాజిక్ జరిగింది? సో నేను ఇప్పుడు కల్లో కూడా అనుకోలేదు నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని. మీరే అనుకోలేదు, జగన్ గారు ఎందుకు అనుకున్నారు అనేది ప్రశ్న. జనవరి 11th అనౌన్స్ అయింది, 10th రోజు నేను బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి టైర్డ్ అయ్యి వర్క్ పని మీద రిలాక్స్ అవుతుండగా ఫోన్ వచ్చింది. ఆ డాడీ ఫోన్ చేసి ఇట్లా అడిగి ఆల్నాని గారు ఫోన్ చేసి అడిగారు, నో చెప్పొద్దు అంటున్నారు ఎంపీగా. మరి ఏంటంటే నేను ఒకటే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబం కానీ ఆయన ఒక దేవుళ్ళలాగా, సో ఇంకా ఆయనే అలా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మనం ముందుకెళ్లాల్సిందే అని చెప్పి నేను ఒక 2 నిమిషాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తే అలా అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. అండ్ రాజకీయాలు అనేవి నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చూడడం కానీ చేయడం కానీ జరిగింది, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈరోజు ఒక యువకుని కాబట్టి నేను ముందుకెళ్ళి ఒక చేంజ్ తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి
నిలబడి మంచి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు నాకు చాలా అంటే చాలా, ఎందుకంటే ఈరోజు చూస్తుంటే నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు ఏమంటారు, బట్టలు ఎప్పుడు తీసుకొడతాను అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, అతాపాదాలను తొక్కేస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తొక్కుతాను, అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ నేను ఒక చదువుకున్న యువకుడిగా అలాంటి పాలిటిక్స్ ఎంకరేజ్ చేయను. ఇప్పుడు దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా యువతని రెచ్చగొట్టి తప్పు దారిని పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రై చేయలేదు, చేయబోరు కూడా. అవి క్లీన్ పాలిటిక్స్. సో నేను ఇవన్నీ చూసి నేను ఆకర్షితులై నేను ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటుండి నా సాయి శక్తిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకెళ్తాను. సునీల్ గారు, మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ కాన్స్టెన్సీ, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పేరు తీశారు కాబట్టి, గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం అంటే మా దగ్గర పొట్టేల దగ్గర ఏదో కట్టడం అంటారు, ఏమంటారు సార్, పొట్టేలు బందాలు, పొట్టేలు దగ్గర బలి ఇవ్వడానికి కట్టినట్టుగానే చెప్తారు, అంటే ఓడిపోవడానికి సిద్ధమై అక్కడ పంపించినట్టుగానే చెప్తారు. సో ఆ పరిస్థితి ఉందా గోదావరి జిల్లాలో, కూటమికి ఇంపాక్ట్ ఎలా ఉంది? నేను చెప్తున్నాను చూడండి, ఏలూరు పార్లమెంట్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే 7 నియోజకవర్గాలు గెలవబోతాం 100%. ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ నాన్నగారి నియోజకవర్గం ఉందా? లేదు, నరసాపురంలో ఉంది. అవును. ఇప్పుడు మీరు ఎంపీ లాట్స్, 7 నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఎంపీ లాట్స్ వస్తాయి. అవును. ఏ నియోజకవర్గానికి ఎక్కువ ఫోకస్ చేస్తారు? డెఫినెట్లీ నా 7 నియోజకవర్గాలు ఏ ఉన్నాయో దానికే ఫోకస్ చేస్తాను. ఎక్కువగా దేనికి చేస్తారన్నది నా ప్రశ్న. నేను సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ఎమర్జెన్సీ బట్టి, అక్కడ ఉన్న నీడ్ బట్టి నేను ఆలోచించి పెద్దలతో మాట్లాడి, మీరే పెద్ద, నేను పెద్దలైనా కూడా నేను పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానివ్వండి, అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరితో డిస్కస్ చేసుకుని ప్రజలకి మంచి జరిగే విధంగా అవసరాన్ని బట్టి. 7 నియోజకవర్గాల్లో ఇన్స్టంటేనియస్గా ఈ నియోజకవర్గానికి రిక్వైర్మెంట్ ఉంది, యాజ్ సూన్ యాజ్ ఐ బికమ్ అన్ ఎంపీ దీనికి ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీలో చేస్తారన్నది. చింతలపూడి ఎత్తిపోతల పథకం చాలా మనకి కావాలి, తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారితో దీని గురించి నేను ముందు తీసుకెళ్ళాను. అలానే ఏదైతే పోలవరంలో ఏదైతే నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నాకు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా గ్రో అవుతుంది కానీ అక్కడ ఎందుకు కొంచెం వెనకబడతారు, ఇంకా ఎందుకు ఉండాలి, వారు కూడా స్పీడ్గా మనతో పాటు ఈక్వల్గా ఉండాలి. సో అది నేను ఆలోచిస్తున్నాను దాని గురించి. అక్కడ అలవడానికి రేపొద్దున్న పోలవరం ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా సమానంగా ఎదగాలంటే రేపొద్దున్న ఏదైతే మన ట్రైబల్ మినిస్ట్రీ ఉంటుందో సెంట్రల్ నుంచి, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి, ఉపాధి పథకాలు తీసుకురావడం కానివ్వండి, అలానే ఏదన్నా ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు సొంతంగా నడుపుకునేలాగా బోల్డ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సో అలాంటివి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు మీకు మేజర్ క్యాస్ట్ సీక్వెషన్స్లో కాపు సామాజిక వర్గం అండ్ మీ బీసీ సామాజిక వర్గం అండ్ వడ్డర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. మీరు పాతిక పశ్చాలు పెద్దల అని మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ 10 మందికి 10 సాయాలు చేసిన ఆర్ కృష్ణయ్య గారు సహకారం ఎంతవరకు ఉంది? అలాగే వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన జయమంగళం గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు, వడ్డీ సామాజిక వర్గం. సో బేసికలీ ఏంటంటే అండి, వడ్డీ సామాజిక వర్గం గురించి నేను డే 1 నుంచి స్టడీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చింది ఏంటంటే జయమంగళం వెంకటరమణ గారు 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు, నాకు తెలిసి ఎందుకంటే మీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలకి అగ్రిగేట్ 10 నుంచి 20 వేల మంది ఉన్నారు, దగ్గర 60,000 ఉన్నారు ఓవరాల్. అది వాళ్ళు 7 సెగ్మెంట్స్ అగ్రిగేట్ అయితే, సో మెయిన్గా కైకలూరు, ఉంగుటూరు, ఏలూరు, దెందులూరులో ఎక్కువ ఉన్నారు కొలేరు ప్రాంతంలో. సో ఫస్ట్ స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే వడ్డీల గురించి ఒక మాట అనుకుని ఆ ఉన్న అంటే కైకలూరులో తీసుకుంటే ఒక 20,000 ఓట్లు ఉంటే ఆ 20,000 ఓట్లు ఒకటే పార్టీకి పడతాయి తెలుసు. వాళ్ళు ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఉదంతం లేదు, సమక్షంలోనే అన్ని వాళ్ళ సిస్టమ్, వాళ్ళ కట్టుబాట్లు అసలు ఏంటి అన్ని తెలుసుకున్నాను, వాళ్ళ ట్రెడిషన్స్ తెలుసుకున్నాను. వాళ్ళు ఏదైతే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకపోయినా ఫిషింగ్ చేస్తారు, దే వాంట్ బి ఇన్ బీసీఏ. ఇప్పుడు అందులో దాన్ని 15 సంవత్సరాలు మీ నాన్నగారితో ప్రస్థానంలో తెలుసుకున్నారు, నేను ఇవైతే ఇప్పుడే తెలుసుకున్నాను, బట్ నేను ఈ ఏరియాస్ నేను తిరిగినవే
ఈ కొల్లేరు ప్రాంతం కానివ్వండి, మన పోలవరం ప్రాంతం కానివ్వండి, వాళ్ళకి ఇన్స్టంటేనియస్గా ఏం చేస్తారు? ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ దాని మీద దృష్టి పెడతాము. తర్వాత ఇంకా వాళ్ళ తెలుసు కదండి, మూడో కౌంటర్ కుదించి దాని గురించి కూడా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అవన్నీ కూడా వారికి మంచి జరిగేలాగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాల వల్ల వడ్డీ కమ్యూనిటీలో చాలా మార్పులు వచ్చాయి. ఈరోజు డ్వాక్రా ఆసరా కానివ్వండి, మహిళలు ఈరోజు సొంతంగా వ్యాపారాలు చేయగలుగుతున్నారు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. సో ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇంకా మంచిగా అయ్యేలాగా, రేపొద్దున్న వారు ఇంకా అభివృద్ధి చెందేలాగా నేను కష్టపడుతున్నాను. జనసేన ఇంపాక్ట్ బాగా ఉండే జిల్లాల్లో గోదావరి జిల్లాలో ఒకటి. మీకు ఏం కనిపించట్లేదా? ఫస్ట్ టైం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ఏలూరు పార్లమెంట్ నుంచి, ఐ బి వెరీ హానెస్ట్ అండి, జనసేన పార్టీ జీరో అయిపోయింది. ఎందుకు కెమెరా మాట్లాడుతున్నారు మీరు, మళ్ళీ గోదావరి జిల్లాలోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవాలి. గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జీరో. అసలు జనసేన పార్టీ ఎందుకు ఉందో కూడా, జనసేన పార్టీ ఇస్ ఎ బి టీమ్ ఫర్ టీడీపీ అండి. పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో ఒక పొలిటీషియనే కాదు. ఎందుకు అంటే అసలు ఈజ్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. నా దృష్టిలో ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారో, ఆయన కూడా అప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఒక ప్లానింగ్, ఒక విజన్ తో ఈరోజు పార్టీని ఒక స్టేజ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన కూడా పాలిటిక్స్ సేమ్ టైమ్ లో వచ్చి అసలు ఇప్పుడు దాకా వాళ్ళకి బూత్ కమిటీస్ చేసుకోవడానికి డైరెక్ట్ గా వచ్చి ఎంపీ నిలబడుతున్నారు. అవును, అందరికి అట్లా అవకాశం రావు కదా. పవన్ కళ్యాణ్ 25 ఇయర్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అయినా కూడా, వాట్ ఎవర్ హీ బిల్ట్, హీ బిల్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే అందరూ ఒకేలా వెళ్ళారు కదా, ఒక్కొక్క పాత్ర కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సామర్థ్యం తన దగ్గర లేదని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారండి, భలే చెప్తారండి, ఎందుకు ఉండదండి? ఒక సినిమా తీస్తే 50 కోట్లు వస్తాయని ఆయనే చెప్తారు కదా. ఆయన ఈ సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తున్నారు కదా, మరి ఆయన ట్యాక్స్ లో ఇంత ఇంత ట్యాక్స్ కడతాను ఆయనే చెప్పుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, అంటే ఇస్ అ ఫెయిల్యూర్ అండి. ఈ ఫెయిల్డ్ అస్ అ పొలిటీషియన్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎవరైనా దేని కోసం ఫైట్ చేస్తారండి? ఒక చీఫ్ మినిస్టర్ అవుదామని, మేము ఒక పరిపాలన ఇలా చేస్తాము, మేము వచ్చాక ఇది చేస్తాము, మేము వచ్చాక అది చేస్తాము అని చెప్తారు. ఈయన ఏనాడైనా చెప్పారా అలా, మేము వచ్చాక బట్టలు ఇప్పి కొడతాము, మేము వచ్చాక మోకాలను దించబెడతాము, మేము వచ్చాక వైసీపీ గూండాలని అది చేస్తాము ఇది చేస్తాము, గూండాలు అంటారు. మేము అధికారంలో ఉన్నాము, బ్లేడ్లు ఇచ్చి పంపిస్తున్నారు, మేము అధికారంలో ఉన్నాము. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడారా? ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు అండి, మీకు మంచి జరిగితేనే ఓటేయండి. లుక్ అట్ ది డిఫరెన్స్ అండి, మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు. ఈ లీడర్ మీకు బాగా కనిపిస్తాడు సార్, పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గొప్పగా కనపడతాడు. ఏం చెప్తా ఇప్పుడు ఈ రోజు టాప్ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారితో ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే ఈ ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాను నేను, గడప గడప చేస్తా, ఇంటి పైన జనసేన జెండా ఉంది, ఇంటికి వెళ్ళి మీకు కాపు నేస్తం వచ్చిందమ్మా, మీకు ఇది వచ్చిందమ్మా, మీకు ఇది వచ్చిందమ్మా, దగ్గర దగ్గర 3-4 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. కానీ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటి, ఎందుకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు కరోనా టైంలో నేను కూరగాయలు వ్యాపారం చేసుకుంటాను, కరోనా టైంలో నేను మా పిల్లలు తిన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లే మేము తిన్నాము అని చెప్పారు. కానీ మా పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ తిట్టారు, ఆవిడ తిట్టి రెచ్చగొడతాడు. రెచ్చగొట్టే మాటలు తప్ప ఏమున్నాయి? పిల్లలు చూసి రెచ్చిపోతున్నారు, పాడైపోతున్నారు పిల్లలు. రెచ్చిపోతున్నారు పిల్లలు, యూత్ బ్యాంక్ ఉంది, యూత్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, యూత్ ఓట్ బ్యాంక్ ఉంటే పిల్లలు ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది కదండి. ఈ రోజు జనసేన నుంచి రేపు గుండగొలనలో మా పార్టీలోకి పెద్ద ఎత్తున జనసేన నుంచి జాయిన్ అవబోతున్నారు సార్. మీ దగ్గర ఎందుకు అవుతున్నారు? యువత జాయిన్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? దే ఆర్ రియలైజింగ్ పవన్ కళ్యాణ్ యువతని జస్ట్ అలా వాడుకుని తీసుకెళ్లి టీడీపీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు అని చెప్పి యువతకు అర్థమవుతుంది. చాలా మంది ఎక్కువ ఓటర్లు కాని వాళ్ళే ఉంటారు జనసేన పార్టీలో. కానీ ఏదైతే యువత ఉన్నారో దే ఆల్సో రియలైజింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక లీడర్ని చూసి మా లీడర్ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, గ్రో అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, సీఎం ఎక్కడికి వెళ్ళినా గొంతు చించుకుని సీఎం ఆరుస్తారు. ఆయన ఏమో సీఎం వద్దు నాకు, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి అని చెప్పి ఆయన అంటారు. సో అక్కడే కదా వాళ్ళ హోప్స్ అని. సునీల్ గారు ఒక ఆన్సర్ చెప్పండి, కాపునేస్తామని ఇందాక కాస్ట్ గురించి మీరు మాట్లాడారు. ఏపీ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్ పాలిటిక్స్. ఒక యంగ్ లీడర్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ కాస్ట్? సి కాస్ట్ కాస్ట్
బ్యారియర్స్ అనేవి ఉండకూడదు, ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు తీసుకొస్తున్నారో అందుకే ఒక బీసీని ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో జగన్ గారు దింపారు అనేది మీ పైన ఉంది. సో ఇప్పుడు బేసికలీ అండి ఎస్సీ ఎస్టీ బీసీ లో ఎక్కువ పేదవారు ఉన్నారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ కాపుల్లో పేదవారు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు హీ వాంట్స్ టు అప్లిఫ్ట్ ఆల్ దీస్ కమ్యూనిటీ సో దాట్ దే హ్యావ్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అండ్ ఆల్సో జీవన ప్రమాణాలు మారాలి, జీవన ప్రమాణాలు మారాలి, దాని తర్వాత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెడుతున్నది. పథకాలు కదా అడుగుతుంది మిమ్మల్ని, మీకు ఇచ్చినంత మాత్రమే మొత్తం బీసీలు అంతా గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఓటు వేయలేదే, స్ప్లిట్ అవుతుంది ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. బట్ సోషల్ ఇంజనీరింగ్, ఎవ్రీ కమ్యూనిటీ షుడ్ రూల్, అందరూ కూడా రూలింగ్లో ఉండాలి. ఎందుకంటే ఎవరి కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి కొంచెం అప్లిఫ్ట్ ఇవ్వగలితే దిల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను నాకు ఇచ్చారు ఆపర్చునిటీ, రేపు గౌడ సమాజ వర్గానికి ఇస్తారు, అండ్ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ గౌడ సమాజ వర్గానికి ఇవ్వండి అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటా. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ గెట్ అ ఛాన్స్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి, ఇప్పుడు చూడండి నర్సాపురం పార్లమెంట్ చూసుకోండి, ఎప్పుడు కూడా అక్కడ కేవలం మన రాజులు ఎక్కువ పదవి అనుభవించారు. కానీ ఈ రోజు ఒక శక్తిబల్జ్ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాల గారిని తీసుకొచ్చారు. ఆవిడ గతంలో కాంగ్రెస్ లో వర్క్ చేశారు, వైసీపీలో బాగా వర్క్ చేశారు, చక్కగా అందరితో కలిసి ముందుకెళ్తున్నారు. సో ఏంటంటే అందరికి ఛాన్స్ రావాలి, కేవలం టాప్ 4 కమ్యూనిటీస్. మీరు చేస్తుందేమో ఈక్వల్ జస్టిస్ అంటున్నారు, సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. వాళ్ళు చేస్తే పచ్చ అని ముద్ర, పచ్చ పార్టీ పచ్చ నాయకులను ముద్రేస్తారు, కాపు అని చెప్పి ఆ సామాజిక వర్గం పైన బురద జల్లుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు, అది కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అండి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని వెళ్ళట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒకే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిటీని తీసుకెళ్లి టీడీపీతో టీడీపీకి ఎట్లానో ఓట్లు వేయించాలని చెప్పి ప్రయత్నం క్లియర్ ఉన్నారంటే దానికి కారణం కాపు సామాజిక వర్గం. కాపులే మాకు సోదరులా ఉంటారు, మా అత్తిలి గ్రామంలో హైయెస్ట్ కాపులు ఉంటారు, మేము బ్రదర్స్ లా ఉంటాము, మా డాడీని ముందుకు నడిపించింది కాపు నాయకులే. కాబట్టి కాపులందరూ కూడా ఒకటే సైడ్ ఉంటారు అన్నది అది కరెక్ట్ కాదు. ఈరోజు ఏ సామాజిక వర్గం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇతర పార్టీలు చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, టీడీపీ గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు రీసెంట్గా మా పార్టీలో జాయిన్ అయ్యారు, 1 ఇయర్ నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి 3.5 కోట్లు ఖర్చు పెట్టి నంద్యాలలో బస్సులో కూర్చోబెట్టి సర్వం నువ్వే చేయాలని కూడా చెప్పి మీకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు. చెప్పారా తండ్రి, ఆయన అన్ని వర్కౌట్ చేసుకుంటా, ఆయన తిరుగుతా, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత చేశాక కనీసం పిలిచి కూర్చోబెట్టి టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వేరే వాళ్ళని తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అలా పక్కన పడేసి వేరే వాళ్ళని తెచ్చుకున్నారు సూట్ కేసులతో వచ్చిన వాళ్ళు. అదే ఆళ్లపాటి రాజా గారు ఉన్నారు, ఆయన కూర్చోబెట్టారు. దేవినేని ఉమా గారు ఉన్నారు, ఆయన కూర్చోబెట్టారు. గన్ని వీరాంజనేయులు గారు ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టి సెటిల్ చేశారు. ఎందుకు గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారిని కూర్చోబెట్టి ఈసారి మీరు రాళ్ళు మాట్లాడారు మా పార్టీని తీసుకెళ్ళి చిరంజీవి గారిని కూడా కూర్చోబెట్టారు. ఎవరు? మంగళగిరి నియోజకవర్గం. తను చెప్తున్న పర్పస్ అంటే కొంతమందికి ఏమో పిలిచి కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే వారి సామాజిక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా మీ పార్టీ తరఫున? ఆర్కే గారి మీద నిలబడిన వ్యక్తి ఇచ్చారో లేదో మనం చిరంజీవి బయటకు వచ్చి చెప్తే తెలుసు. ఇక్కడ రైట్ సునీల్ గారు, నెక్స్ట్ క్వశ్చన్. కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో మిమ్మల్ని బీసీ క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దించారు, అదే ఈక్వేషన్ తో కూటమి అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు కూడా బరిలో. మోరోవర్ అటు సైడ్ వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యం ఉన్న వ్యక్తి అతను ఎలా ఎదుర్కోబోతున్నారు, ఈ ఈక్వేషన్ ఎలా సెట్ అవుతుంది? అంటే ఆయన దగ్గర ఉన్న సూట్ కేసులు మీ దగ్గర కూడా ఉన్నాయా? నా దగ్గర అసలు ఏ సూట్ కేసు లేదండి, ఒక సూట్ కేసు కూడా లేదు నా దగ్గర. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం కానివ్వండి, జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు అభివృద్ధి మంచి ఇవే ఉన్నాయి తప్ప నా వెనకాల ఇంకా ఏ బలము లేదు.
ఇప్పుడు మీరు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదా, ఓట్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతే అవ్వచ్చు, ఎవరికి తెలుసు. కాకపోతే స్థానికతను ఎంతవరకు మీరు జస్టిఫై చేస్తారు, ఆయన ఎంతవరకు? నేను మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్ వచ్చేసి మొయ్యేరు డివిజన్ లో ఉన్నాయి. మొయ్యేరు డివిజన్ గుంగుడూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఏలూరు పార్లమెంట్ లో ఉంది. సో అది నేను లోకలా నాన్ లోకలా అది మీరే డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో కడప మైదుకూరు అటు ఈస్ట్ గోదావరి అల్లుడు, మరి ఆయనకైతే నేను ఈ ఈ గోదావరి జిల్లాలో తిరిగిన వాడిని. చిన్నప్పటి నుంచి నేను ఏలూరులో నిక్కర్లేసి తిరిగేవాడిని, అంత ఇదిగా తెలుసు నాకు. ఎందుకంటే జడ్పీ చైర్మన్ గా ఉండగా మా నాన్నగారు ఏలూరులో ఉండేవాళ్ళు. అప్పుడు రెగ్యులర్ గా రావడం, ఆయనతో కలిసి తిరగడము, ఆ ఏరియా వాళ్ళు వస్తే అంతా తిరగడం, అంతా అలవాటు. వెస్ట్ గోదావరికి ఒక కల్చర్ ఉంది, ఒక ట్రెడిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక యాక్సెంట్, యాస, భాష మాకు అంతా కూడా ఒక ఇట్స్ ఆల్ డిఫరెంట్. అండ్ రకరకాల రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి మాతో స్పెండ్ చేయాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు కల్చర్ ఉంది. వచ్చిన సుధాకర్ యాదవ్ గారు అతిథి, ఎక్కువ చేస్తారని అతిథులకి ఫుల్ గా మర్యాద చేస్తామండి, ఫుల్ గా మర్యాద చేసి పంపిస్తాము. మర్యాద గారు ఓట్లేరా? మర్యాద చేసి పంపించేస్తాము. కంటిన్యూషన్ ఏం అర్థం చేసుకున్నారు భౌగోళికంగా ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏం గుర్తించారు? ఏలూరు పార్లమెంట్ ఇస్ వెరీ డైవర్స్ అండి. అప్ నార్త్ ట్రైబల్ కమ్యూనిటీ, కొండారెడ్డిస్, కోయా కమ్యూనిటీ, డౌన్ సౌత్ కైకలూరు, ఇక్కడ మన కొల్లేరు ప్రాంతం దెందులూరు గుంటూరు చూస్తే వడ్డీ కమ్యూనిటీ చాలా డైవర్స్ గా ఉంటది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా దగ్గర దగ్గర 70,000 ఓట్ల దాకా మైనారిటీస్ కూడా ఉన్నారు. ఒక మినీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు ఏలూరు పార్లమెంట్. సో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ అందరికీ మంచి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి నేను. మీరు అన్నారు నిక్కర్ నుంచి లీడర్ గా ఏలూరులోనే నా బాల్యం అంతా గడిచిపోయింది అని చెప్పి. యు ఆర్ లుకింగ్ వెరీ సాఫ్ట్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్ చూడడానికి, వెల్ ఎడ్యుకేటెడ్. ఈ రగ్డ్ పాలిటిక్స్, ఈ మాస్ పాలిటిక్స్ ఏ విధంగా సెట్ అవుతాయి అనుకున్నారు? పాలిటిక్స్ చూస్తా ఉంటే చాలా సార్లు చిరాకు వచ్చేదండి. లిటరలీ చెప్పాలంటే ఇప్పటికి ఆ ఫీలింగ్ ఉందా? ఇప్పుడు వన్స్ దిగాక మన వెనకాల చూసి ఉండదు, బట్ గతంలో మాత్రం ఈ ఈ నీచ రాజకీయాలు చూసి మా ఫాదర్ తర్వాత ఎవరు పాలిటిక్స్ లో ఉండకూడదు మా ఫ్యామిలీ నుంచి అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర విధేయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పరిపాలన చూసి, అంటే నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఇందాక చెప్పినట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాం, పోలీస్ మన కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, అయినా కూడా ఏ రోజు కూడా ఒకరిని రెచ్చగొట్టి కానివ్వండి, ఒక రాంగ్ ఇన్స్టిగేషన్ చేసి గొడవలు అయ్యేలా చేయడం కానివ్వండి ఎప్పుడు లేదు. ఓన్లీ పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ నారా లోకేష్ గారు ఏమంటున్నారు ఈరోజు, మా వాలంటీర్లు మీ వాలంటీర్లు చెప్తే కాదు నడవదు, మా కౌన్సిలర్లు మా వార్డు మెంబర్లు ఏది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ వాళ్ళకే చేయండి, మా పార్టీ వాళ్ళకే చూడండి అని చెప్పి కలెక్టర్ల మీటింగ్ లో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఈ డిఫరెన్స్ చూసి నేను ఒక యువకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న క్లీన్ పాలిటిక్స్ చూసి నేను ముందుకు రావడం జరిగింది. మీరు చాలా సాఫ్ట్ అంటున్నారు కదా. నేను సాఫ్ట్ అని మీరు అనుకోవచ్చు, కానీ దెందులూరు నియోజకవర్గం మీ పరిధిలోకి వస్తుంది. అవును అవును. అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రగడ్ పాలిటిక్స్ విల్ టేక్ ప్లేస్. యా, ఎక్స్ట్రీమ్లీ రగడ్ పాలిటిక్స్. సో హౌ కాన్ఫిడెంట్ యు ఆర్? మా ఫాదర్ 2014లో దెందులూరులో కంటెస్ట్ చేశారు. చింతమనేని గారి మనుషులు ఎలక్షన్ రోజు మా ఫాదర్ కాన్వాయ్ మీద అటాక్ చేశారు, రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు, మా డాడీ బాడీ గార్డ్ తలకాయ పగలగొట్టారు. అంత ఘోరమైన పాలిటిక్స్ ఉంటాయి. కానీ అబ్బాయి చౌదరి గారు యూకేలో చదువుకున్నారు, గత 10 సంవత్సరాల నుంచి నాకు ఆయన పరిచయం. సో ఆయన చదువుకుని వచ్చి హీస్ మేడ్ ఎ డిఫరెన్స్ దేర్. ఇప్పుడు మారే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ ఒక యూకే రిటర్న్ తీసుకొచ్చి చింతమనేని ప్రభాకర్ మీద పెట్టారంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది. అంటే నేను అంటుంది, ది మోర్ యూ పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అన్నట్టు. మీకు ఏ పాలిటిక్స్ అయితే నాకు అక్కర్లేదు అనుకున్నారు మా ఫ్యామిలీలో, మా నాన్నగారితో సరైన దగ్గర. ఇప్పుడు దెందులూరు లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయితే మీలో ఉన్న సబ్మిషనర్స్ will it be an aggressive situation? See, and bro, human reacts in different, like prati human okoka sari okala react avtaru, situation batti reactions maarthayi. In politics people will say that people they need to conduct like Mahatma Gandhi. Alaye undadandi, aggressive ga undalsina time lo aggressive ga undali. Prajalato unnapudu manam shantanga ala baadalu vinta undali. Opposition vallu toka jaadiste manam kuda aggressive ga avali, ante situation batti manam handle cheskovali. That is what I believe in. Volunteer issue baaga hadavu nadustundi. Yes, volunteer yes.
విషయంలో ఏంటి అసలు మీ పాయింట్ ఏంటి? సో నిమ్మగడ్డ రమేష్ గారు చేశారు కదండి ఇదంతా. మరి నిమ్మగడ్డ రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు చెప్తే మీరు టీడీపీ ఎందుకు తిడుతున్నారు, టీడీపీ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారు సూట్ వేసుకుంటారు, ఆ సూట్ చొక్కా తీస్తే లోపల ఎల్లో కలర్ ఉంటుంది, మేబీ ఆయనకు వస్తే ఎల్లో కలర్ వస్తుందేమో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్లో షర్ట్ వేసుకుంటాడేమో, పైన కోట్ వేసి కవర్ చేస్తారేమో, కానీ ఎలక్షన్ కమిషన్ వేసుకోదు కదా. బట్ డెసిషన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్ కూడా చేసి ఇన్స్టిగేట్ చేసింది, దీన్ని అడ్డుకున్నది, పోరాడి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప విజయం సాధించారు అనుకున్నది వాళ్ళే కాబట్టి. ఏమన్నా అయినా నామ్స్ ప్రకారమే కదా, చట్ట ప్రకారమే కదా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తుంది. అవును, చట్ట ప్రకారమే కదా, వాలంటీర్ దూరంగా పెట్టి ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారంగానే ఆలోచిస్తుంది. కానీ ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించకుండా అలాంటి పిటిషన్ వేసింది మరి వారే కదా. సో 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 ఎలక్షన్ టైం ఎందుకన్నా ముందు చాలా పిటిషన్ లేచాడు కదా, అందరూ వేస్తూనే ఉంటారండి. కానీ ప్రజలకి అసౌకర్యం కలిగే పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందండి? కలిగించారని ఆరోపిస్తున్నది వైసీపీ అని టీడీపీ అంటుంది. డెఫినెట్లీ టీడీపీ మీద బురద జల్లుతుందని వైసీపీ టార్గెట్ చేస్తుంది. టీడీపీ మీద డబ్బులు అయిపోవడంతో డబ్బుల బయట పెట్టకుండా చేస్తున్న డ్రామాగా పెన్షన్లకు డబ్బులు లేక మీరు ఆడుతున్న డ్రామా అని వైసీపీ చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం అండి, సీఎం గారు ఉన్నారు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయ్యింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నడుస్తుంది, సిఎస్లు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, ఎలా అనుకుంటారండి డబ్బు రాష్ట్రంలో డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వకపోయిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఎకనామిక్స్ పర్సన్, స్టేట్ రెవెన్యూస్ ఏ విధంగా వస్తాయి వీళ్ళు చెప్తుంది, దానికి కౌంటర్ ఇచ్చే పద్ధతిలో మీరు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదండి, వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు డబ్బులు లేవని. మరి ఈ రోజు స్టార్ట్ చేశారు కదండి మరి ఇవ్వడం సచివాలయాల్లో, మరి డబ్బులు కాదా, అవి చిత్తుకాయతలు ఇస్తున్నారా? కాదు కదా. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏవో చెప్తా ఉంటారండి. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత, వాళ్ళతో యుద్ధం చెప్పిన తర్వాత గవర్నమెంట్ గా ఏం చేయాలి? ఆల్టర్నేట్ మెకానిజం లో ఇంతకుముందు మీరు ఎలా ఇచ్చారో అలా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నాన్ని వదిలేసి మీరు టీడీపీ పైన విమర్శలు చేస్తే దాన్ని పొలిటికల్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ మీరు అది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది కాబట్టి అది మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈసీకి ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. కేవలం అవతారాలకి వికలాంగులకి మాత్రం డైరెక్ట్ గా వాలంటీర్ వ్యవస్థతో కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ తో కానివ్వండి, ఇమీడియట్ గా అందేలా చూడండి, అందేలా చేయండి అన్నట్టుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ సింపతి మైండ్ గేమ్ ఎలా వద్దని, ఇట్స్ ఫ్యాక్ట్ కదండి. ఇప్పుడు ఈరోజు స్టేట్ లో డబ్బులు లేవన్న దానికి కౌంటర్ ఏంటి చెప్పండి? ఈ రోజు పంచుతున్నారు కదా, ఈ రోజు పంచుతున్నారు కదా. అగ్రిగేట్ 350-370 క్రోర్స్ గ్యారంటీ వచ్చే స్టేట్ కి పర్ డే. అండ్ మనకి ఆర్బీఐ బాండ్స్ ఎవ్రీ ట్యూస్డే, సెకండ్ ట్యూస్డే మనకి బాండ్స్ వేలం వస్తుంది. సో ఈ అకౌంట్ మీ దగ్గర క్లియర్ గా ఉన్నప్పుడు 10 డేస్ అక్యుములేషన్ ఇస్ నథింగ్ బట్ 3,500 crores. ఎగ్జాక్ట్. అండ్ 4,000 crores ఎనీవే ఆర్బీఐ బాండ్స్ వస్తాయి సెకండ్. ఈ 7,500 crores లో యూ కెన్ అడ్రస్ ద సాలరీ అండ్ దిస్ థింగ్. ఈ కౌంటర్ ఎందుకు రావట్లేదు? అన్ని వారు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు, బట్ మేము ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాము. ఫస్ట్ టాకింగ్ ఇస్, సే ఫర్ ఇన్స్టెంట్ ది సెడ్ వెరీ క్లియర్లీ దట్ ఫైనాన్షియల్ అబిలిటీ ఇస్ జీరో అని. ఎందుకంటే 100 crores కూడా లేవు వీళ్ళ దగ్గర అన్నది. అది 2019 ప్రస్తారం, తదనంతరం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బడ్జెట్ ని ఇవాళ మీరు అన్న సంక్షేమం ఫలాలు చేసి లాస్ట్ 5 ఏళ్ళ నుంచి టీడీపీ వారు ఒకటే చెప్తున్నారు, అప్పులు తీసుకున్నారు, ఖజానా ఖాళీ అయిపోతుంది, అది శ్రీలంక అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అని విపరీతంగా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏదైతే ఇస్తున్నారో అవేమీ దాచుకోరు కదా ప్రజలు. ఇట్ కీప్స్ ఆన్ రొటేటింగ్, అది మళ్ళీ స్టేట్ ఎక్స్చెకర్ కి వస్తూ ఉంటుంది, మళ్ళీ రొటేట్ అవుతా ఉంటుంది కదా ఇదంతా. సో వారు ఇవన్నీ ఎందుకు ఆలోచించడం మాకు అర్థం కావట్లేదు. కానీ ఏదైతే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపతి అన్నారని చెప్పి చెప్తున్నాను, కళ్ళతో చూస్తున్నాము. ఇద్దరు ముస్లిం వారు చనిపోయారు కూడా ఈ రోజు, మరి అది చూస్తే ఎవరికైనా బాధ వేస్తుంది, మరి అది జాలేస్తుంది. విమర్శ ఎందుకు వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడడం చూసారు, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతే ప్రతి థియేటర్ దగ్గరికి రెవెన్యూ ఆఫీసర్ ని పంపించడానికి మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, పెన్షన్ ఒక రోజు పంపిణీ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆఫీసర్స్ లేరా, ఎందుకు చేయట్లేదు? స్టేట్ మొత్తం 400-500 థియేటర్ 200-300 థియేటర్లు ఉంటాయి, అది మేబీ 500 ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు. మరి స్టేట్ లో ఎంత మంది వికలాంగులు ఉన్నారు, ఎంత మంది ముసలి వారు ఉన్నారు, ఎంత మంది కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలి. రెవెన్యూ ఆఫీసర్స్ అనే కాదు, ఇంకా వేరే ఎంప్లాయీస్ ఉంటారు కదా, పంపించవచ్చు కదా వాళ్ళని కోసం. అంటే ఇంకా రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరూ అదే ప్రైవేట్ పార్టీ కదండి,
మిగతా పనులన్నీ వదిలేసి కేవలం ఇది ఒక్కదాని మీద కూర్చుంటే పనిచేస్తే రా, మీరు చెప్తున్నట్టు 62 లక్షల మంది సంక్షేమం కదా. అవును, డెఫినెట్లీ అండి. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు, అది కూడా మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకు చెప్పట్లేదు, ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా చేసి నాకు సంబంధం లేదన్నట్టు సిఎస్ గారికి ఎలక్షన్ కమిషన్ కి ఇమీడియట్ గా డబ్బులు పంచండి, ఇమీడియట్ గా డబ్బులు పంచండి అని ఆయన లెటర్లు రాస్తున్నాడు. నాకు తెలిసి ఆయన సీఎం అయిపోయానేమో కలగంటున్నాడేమో అని నాకు కామెడీగా ఉంది మళ్ళీ చూస్తుంటే. ఎందుకంటే ఆపింది ఆయన, ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉంటుంది కూడా. ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉన్నా కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థని అవహేళనగా మాట్లాడి గోను సంచులు మోసే ఇది అని చెప్పి నీచంగా మాట్లాడి ఉంచుతామంటున్నారు కదా ఆయన. ఉంచుతామంటున్నారు మళ్ళీ రేపొద్దున ఏం చేస్తారో వారికి తెలియదు. ఎందుకంటే టీడీపీ పార్టీకి ఒక క్లారిటీ అనేది మిస్ అయింది, ఒక కామన్ సెన్స్ అనేది లేకుండా పోయింది నాకు తెలుసు ఆ పార్టీకి. యంగ్ పొలిటీషియన్ మీకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో యూత్ జగన్ గవర్నమెంట్ పైన వ్యతిరేకంగా ఉన్నారని ఒక ప్రోపగండా నడుస్తుంది. ప్రోపగండా నిజమా ఫ్యాక్ట్ పక్కన పెడితే ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయింది అనే ఒక విమర్శ వస్తే ఎలా మీరు ఆన్సర్ చేయగలరు? డెఫినెట్లీ ఇది రాంగ్ అండి. యూత్ అంతా కూడా మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఈరోజు వాలంటీర్లు ఆడుతూ పాడుతూ మహిళలు కానివ్వండి, ఆ గ్రామంలో ఉండేవాళ్ళు కానివ్వండి, వేరే జాబ్ చేసుకుంటూ కూడా వారికి 5000 రూపీస్ తక్కువ అనిపించవచ్చు, కానీ అది ఒక గౌరవ వేతనం. దాని ఆ 5000 రూపీస్ కూడా దానివల్ల కూడా ఆ ఊరిలో ఊరికి మన మనీ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎంతోమంది ఎంతోమందికి ఆర్థికంగా బలపడ్డారు. మరి గతంలో నిరుద్యోగులకి 3000 అని చంద్రబాబు నాయుడు చెప్పి గౌరవ వేతనం కాదు ఉద్యోగాల కల్పన, దాంట్లో మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఒక డైకిన్ కానివ్వండి, మన ఒక జిఎస్డబ్ల్యూ కానివ్వండి, ఈరోజు ఇన్ఫోసిస్ వైజాగ్లో కానివ్వండి, ఎన్నో కంపెనీస్ వాళ్ళు కొబ్బరికాయలు కొడితే మీరు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు అనే ఆరోపణ ఉంది. టీడీపీ హయాంలో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం పెడితే మీరు వచ్చి రిబ్బన్లు కట్ చేశారు, మేము చేసిన వాటికి కంప్లీషన్ అక్కడ జరిగింది, వాళ్ళ హయాంలో జరిగిన డెవలప్మెంట్ అసలు జీరో అని చెప్పి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు ఎయిర్పోర్ట్ కి, కుప్పం ఎయిర్పోర్ట్ కి, కుప్పం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ 1.5 అవర్. అసలు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసు కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కడతా అన్నారు. కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ 1.5 అవర్ దూరం. అలా ఉంటాయండి టీడీపీ, ఏదైతే చేస్తారో వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి, ఈరోజు 4 పోర్ట్స్ డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. మనకున్న 972 or 74 కిలోమీటర్స్ కోస్ట్ లైన్లో 4 పోర్ట్లు వస్తే రేపొద్దున్న ఎంత ఎకానమీ పెరుగుతుంది, పోర్టు చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి. అలానే 10 ఫిషింగ్ హార్బర్స్ పెడితే ఫిషింగ్ హార్బర్స్ చుట్టూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. సో ఆల్ దీస్ ఇవన్నీ జాబ్స్ క్రియేట్ చేస్తాయి. మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి మనకి ఏంటంటే, మనకు నేషనల్ హైవే చెన్నై నుంచి కలకత్తా దాకా ఉంది, అది మన స్టేట్ నుంచి స్టేట్ ద్వారా వెళ్తుంది, దాని చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేద్దామని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో రేపు వచ్చే రేపు మన స్టేట్ పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ డెవలప్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఎగ్జాక్ట్లీ అండి. సో దిస్ ఇస్ వేర్ ఎకనామిక్స్ లో ఇప్పుడు పోర్ట్ వస్తే ట్రేడ్ పెరుగుతుందండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్ వచ్చే ఐటమ్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ అయ్యే ఉంటాయి. ఎక్స్పోర్ట్ అయినప్పుడు డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫుడ్ ప్రోడక్టే ఎక్స్పోర్ట్ అవ్వాలనుకోండి, దానికి కావాల్సిన ప్యాకేజింగ్ కానివ్వండి, దానికి కావాల్సిన మెషినరీ కానివ్వండి, దాని అన్ని అవన్నీ కావాలి. దానికి ఒక యూనిట్ వేరు సార్, మొత్తం డిగ్రీ కాలేజీ కంటే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి పిల్లల్ని బీటెక్ చేసి బయటకు తీసుకొస్తున్నారు, వాళ్ళందరినీ పోర్టులో పనిచేయించలేరు మీరు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేయాలి. పోర్ట్ ఒకటే కాదండి, పోర్ట్లు హాస్పిటల్స్ డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు 4 పోర్ట్స్ ఉంటే ఇప్పుడు ఎక్కడో జపాన్లో తయారైన కార్స్ మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అవసరం లేకుండా. కియా ఇక్కడే కియా ఒకటే సరిపోదు కదండి, కియా కూడా బోల్డన్ కార్స్ బయట కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తుంది. సో 4 పోర్ట్స్ ఉన్నప్పుడు
ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ తెచ్చుకోవడం ఈజీగా ఉండదు కాబట్టి. అలానే డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేవి కానివ్వండి, ఫార్మా ట్రేడ్ కానివ్వండి, ఒకటనే కాదు ఫుడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఏలూరే తీసుకున్నాం, పామ్ ఆయిల్ రైతులు ఎక్కువ ఉన్నారు, పామ్ ఆయిల్ ఇప్పుడు బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం, ఏమో రేపు పొద్దున్న పోర్ట్స్ వస్తే మనమే బయట ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనకు ఫారెన్ ఇన్కమ్ వస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి, ఉట్టి పోర్ట్స్ లో ఉన్న లేబర్ వర్క్ అని కాదండి. ఇప్పుడు హీరో హోండా షో బైక్స్ ఇండియాలో తయారయ్యి ఆఫ్రికా అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కాబట్టి అది మన పోర్ట్స్ నుంచి అవ్వట్లేదు. సో రేపు పొద్దున్న మనకు 4 పోర్ట్లు ఉన్నాయి కాబట్టి, రేపు పొద్దున్న హీరో హోండా కంపెనీ ఆల్రెడీ హీరో హోండా కంపెనీ సెటప్ చేసినట్టు ఉంది, ఇంకా వేరే బైక్ కంపెనీస్ కూడా అన్ని కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ ఆధారపడి ఉంటాయి కదా. యా బట్ ఆధారపడి ఉంటాయి, బట్ పోర్ట్స్ నుంచే కదండి బయటకు వెళ్ళాలి. You are creating a platforms, export module, import module, ki, you are creating ports, I am not denying it. But industrialization jaragadaniki, ease of doing business lo mano number one unna daggara. Exactly. Ippudu what sort of industrial incentives, endukante manaku pratyeka package roopamga unna industrial incentives Tamil Nadu pressure tho central government ittesindi. Now right now we are not having pratyeka hoda, industrial incentives tho kuda pratyeka package rendu levu. We are traveling in a special purpose vehicle. Unfortunately that is also not happening. Ikkadiki vachar kalla. మీరు చెప్తున్న ఈ పోర్ట్స్ త్రూగా జరిగే దీనికి ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ చేస్తున్నాం మన రాష్ట్రంలో, ఎక్స్పోర్ట్ పాలసీ స్ట్రీమ్లైన్ అయితే మీరు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. బట్ దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్తో నెగోషియేషన్స్లో ఏ విధంగా మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తెచ్చుకోగలం? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎంఎస్ఎంఈ అయితే డిఫరెంట్ ఉంటాయి, రాయితీలు ఉన్నాయి, ఇప్పుడు గోడౌన్స్కి కడితే డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయండి, రాయితీలు సబ్సిడీలు అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పారు ఐటీ అన్నారు మీరు, అమెరికాలో ఐటీ ఉద్యోగం, అమెరికాలో ఈరోజు అమెరికాలో ఉన్న భారతీయులు ఎంతోమంది తిరిగి వస్తున్నారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కెనడా తీసుకుంటే కెనడాలో జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు లిటరల్లీ అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ చేసే పనులు కానివ్వండి, అలాంటి పనులు కూడా చేసుకుని బతుకుతున్నారు, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు చదువుకునే వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా. ఈరోజు ఐటీ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే హైదరాబాద్ లో ఐటీ జాబ్స్ చేస్తున్న వారు ఎంతో మంది ఎప్పుడు ఊడిపోద్దా అని చెప్పి భయపడుతున్నారు, ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ కానివ్వండి ఇవన్నీ కానివ్వండి. సో జర్మనీ ఉంది, బట్ యు కాంట్ డిపెండ్ ఆన్ ఐటీ కంప్లీట్లీ, మనం మొదలు పెట్టట్లేదు. సో బేసికల్లీ అదే డిపెండ్ అవ్వడం కదా మొదలు, ఇప్పుడు అదే చెప్తాను, జర్మనీ ఉంది, జర్మనీ ఇస్ అ కంట్రీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్, కార్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ మెషినరీ కానివ్వండి, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూరోప్ లో ఇట్స్ నంబర్ వన్. ఐటీ కూడా ఉంది జర్మనీలో, బట్ ఇట్స్ ఈవెన్ బెటర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ లో. హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, తెలంగాణలో ఐటీ ఎక్స్ట్రీమ్ కెళ్ళిపోయింది, 3 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఆల్టర్నేట్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అసలు మీ దగ్గర ఇప్పుడు మొదలే కాలేదని కదా, మొదలు కానివ్వడం కాదండి, ఆల్రెడీ వైజాగ్ లో ఐటీ, వైజాగ్ లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలని మీరు ఎత్తేసారండి, వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చెప్తారు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటాడు ఏమన్నా లులూ మాల్ ఏదో పోయిందని చెప్తున్నారు. లులూ మాల్ అదేమన్నా, అది లులూ మాల్ అనేది ఇట్ డజంట్ క్రియేట్ జాబ్స్, బట్ ఇట్స్ అ ప్రైవేట్ ఎంటిటీ, ఒక ప్రైవేట్ కంపెనీకి ఇన్కమ్ వస్తుంది అంతే తప్ప దానివల్ల ఇన్వార్బిట్ వచ్చింది అన్ని వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, వైజాగ్ లో ఐటీ డెవలప్ అవుతుంది, కానీ ఐటీ ఉండాలి, ఐటీతో పాటు ఇండస్ట్రియల్ గా కూడా ఎదగాలి అంటే పోర్ట్స్, ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో అవి మనకి ఒక బ్యాక్ బోన్ కింద పనిచేస్తాయి. రైట్, సునీల్ గారు, నా నెక్స్ట్ క్వశ్చన్, 2019లో ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకసారి గెలిపియండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, 150 మెజార్టీతో గెలిచారు. 2024లో మాట్లాడుతూ ఉన్నాం, మళ్ళీ ఒక అవకాశం అంటూ ఉన్నారు, మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేనైతే ఒకటే చెప్తానండి, అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలి. అమరావతి ఇస్ ద లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ఇస్ ద జుడిషియల్ క్యాపిటల్, అండ్ వైజాగ్ ఇస్ ద మన సచివాలయం అంతా ఉంటుంది, అదే శాసన రాజధాని. మరి 3 రాజధానుల బిల్లు గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది కదా. అవును, ఇప్పుడు ఇదే లేదు రైట్ నా అమరావతి సెంట్రిక్ గా, అమరావతి రాజధానికి వెళ్తుంది. అవును, మీ ఈవెన్ ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు అన్నట్టు అది పెట్టేది ఉందో లేదో కూడా అయిపోతే కలదు. లేదు, ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇట్ ఇస్ ద విజన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మేబీ అన్నది ఆప్షన్ అప్పుడు.
బట్ ఇప్పుడు ఆప్షన్ ఇస్ గాట్ క్లోజ్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు, వైజాగ్ లో పాలన జరుగుతుంది, జుడిషియల్ వచ్చేసి కర్నూలులో ప్రమాణ స్వీకారం ఇక్కడ ఉంటుంది అండ్ నేను ఇక్కడ పరిపాలన ఇక్కడ నుంచి నేను సాగిస్తాను అన్నారు. పాకిస్తాన్ అన్నారంటే అదే కదండి, కర్నూలులో కోర్టు వచ్చేలా చేస్తారు, అమరావతిలో అసెంబ్లీ జరుగుతుంది, అంతే ఇంక సాధించినట్టే కదా, దట్స్ ఇట్. బట్ దానికి ప్రాసెస్ ఏది ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈల్ టేక్ ఇట్ ఇస్ కంట్రోవర్షియల్ అట్ దిస్ జంక్చర్. ఎందుకంటే లాస్ట్ టైం అయినా నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అన్నది అప్పుడు మేమే వైజాగ్ లో ఇల్లు కొనుక్కున్నాము వైజాగ్ లో ఉండడానికి. రాజధాని ఇల్లు కొనేసుకున్నారు, ట్రాన్స్ఫర్లు చేసేసుకోవడానికి సిద్ధపడ్డారు. నేను వెళ్తానని మీ సీఎం గారు పదే పదే చెప్పారు, కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ ఇప్పటి వరకు అక్కడ డెవలప్మెంట్స్ లేవు, ఉద్యోగాలు ఇచ్చింది, వార్తలకే పరిమితం అయ్యింది వైసీపీ. వార్తల కోసమే మీరు వార్తల్లో నిలిచే వ్యాఖ్యలు చేస్తారు తప్ప గ్రౌండ్ లో అసలు ఆ పనితీరు కనపరచట్లేదు అనేది ప్రధానంగా మీ మీద ఉన్న ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ని డెవలప్ చేయట్లేదు అనేది ఒక పెద్ద జోక్. ఎందుకంటే వైజాగ్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైతే అక్కడ ప్రతీది కానివ్వండి, మంచి రోడ్స్ పే బాగా చేసి మళ్ళీ అవన్నీ కూడా అన్ని డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది బాగా జరుగుతుంది, ఆల్రెడీ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. గతంలో టీడీపీ టైంలో కొబ్బరికాయ కూడా సరిగ్గా కొట్టలేదు, కొబ్బరికాయ కొట్టారు తప్ప అక్కడ ఏమి ఉండదు. మీరు వైజాగ్ పోయి చేసింది ఏంటంటే రుషికొండ గుండు కొట్టారు అని, అదొక బూత్ అండి. ఎందుకంటే అక్కడ పక్కనే రుషికొండ పక్కనే ఉన్న రామానాయుడు స్టూడెంట్స్ కూడా కొండ మీద ఉంది, మరి దానికి బోడిగుండు కొట్టారండి మరి వాళ్ళు. వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలంటే కట్టడం ఓకే, ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి జనరల్ గా రిసార్ట్ ఉండేది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ టూరిజం బిల్డింగ్స్ ఉంటే కూల్ చేసి కట్టారు, అది పాత బిల్డింగ్స్, జమానా ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్. ఇప్పుడు గ్రోత్ అనేది ఉండాలి, డెవలప్మెంట్ అంటే కొత్త బిల్డింగ్ కట్టగానే ఉన్న బిల్డింగ్ కొనుగోలు, ఎగ్జాక్ట్లీ డెవలప్మెంట్ అనేది అంటారు. మరి పాత భూత్ బంగాల్ లో ఉన్న బిల్డింగ్స్ ని తీసేసి అక్కడ బ్రహ్మాండంలో కొత్త బిల్డింగ్స్, ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నారు అక్కడ, అది ఏది కట్టినా కూడా అది ప్రభుత్వానికి ప్రజలకి చెందినవి, రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడతాయి అంతే. మరి అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి అంటారు, మరి అక్కడ డెవలప్మెంట్ జరిగినప్పుడు పునాదికైనా మరి తవ్వుతారు కదండి, మనకు బోర్డు గుండు కొట్టేశారు అది అని చెప్పి ప్రతిపక్షాలు. యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళు, లండన్ లో చదువుకున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఎవరో ఫోన్ కాల్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి సునీ నన్ను అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము, ఏదో చెప్తాం, పరిపాలన రాజధాని వైజాగ్ అని చెప్తాము. అది కాదా మీరు చెప్పడానికి, ఇంటర్వ్యూ చెప్పడం కాదు, మీరు బిల్లు పెట్టారు వెనక్కి తీసుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ క్యాపిటల్? హైదరాబాదే కదండి ఇప్పుడు మన క్యాపిటల్, ప్రస్తుతం మన క్యాపిటల్ హైదరాబాదే ఆన్ పేపర్. జూన్ 2nd లాస్ట్ ఇంకా ప్రస్తుతంగా హైదరాబాదే కంబైన్డ్ క్యాపిటల్. బట్ వి వాంట్ టు డెవలప్ ఆల్ ద ఏరియాస్, ఎందుకంటే గతంలో బట్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షనింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అమరావతి కదా. అవును, యా, బట్ వై యు ఆర్ నాట్ సేయింగ్ దట్? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తారు. ఆయన అక్కడ కూర్చొని పరిపాలిస్తుంటే ప్లాన్ అంటారు సార్. ఇప్పుడు ఒకటే అండి, హైదరాబాద్ లోనే డెవలప్మెంట్ చేసి ఈ రోజు టిఆర్ఎస్ చూడండి ఏమైంది, టిఆర్ఎస్ గతి ఏమైంది, రూరల్ ఏరియాస్ మొత్తంలో గుండు కొట్టేశారు ప్రజలు. మరి ఇప్పుడు మీకు కూడా అదే జరుగుతుంది? మరి అసలు జరగదు, గ్రామాల్లో అర్బన్ లో గుండు కొడతారు అని అసలు సమస్య లేదు. అర్బన్ లో ఎంత మందికి ఎన్ని పథకాలు ఇవ్వలేదు, తనకు రోడ్లు బాగాలేదు, కరెంటు బిల్లు పెంచేశారు, చెత్త ఛార్జీలు వేశారు, మున్సిపల్ ట్యాక్స్ పెంచారు. రోడ్లు బాగాలేదు అంటున్నారండి, రోడ్ చేయడము, రోడ్స్ పాడవడము, మళ్ళీ రోడ్ చేయడం, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. టీడీపీ మొత్తం అన్ని రోడ్లు ప్రాసెస్ ని మీరు 5 ఏళ్లుగా పైన పెట్టేశారు కదా, అన్ని రోడ్లు బాగా వేసేసి ఉంటే రోడ్ కి లైఫ్ 10 ఇయర్స్ ఉండాలి. మరి టీడీపీ 5 ఇయర్స్ మరి ఏం చేసింది, ఏం చేయనట్టే వాళ్ళకి ఏమి చూపించడానికి లేక, మీరు ఇది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చూపించడానికి ఎక్కడ ఏమి ఇచ్చాం? రోడ్లు బాగాలేదు అని చూపించి మున్సిపల్ ట్యాక్స్ ఇస్తున్నారు కదా, రోడ్లు బాగాలేదు కదా, కరెంటు బిల్లు 7 సార్లు పెంచారు కదా, రోడ్లు బాగాలేదు. తణుకు తణుకు రండి, తణుకులో మాక్సిమం చాలా వరకు రోడ్ చేసాము. అది కాకుండా ఏలూరు కైకులూరు కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాం. కైకులూరు కాన్స్టిట్యూన్సీ ఫస్ట్ డే 1 లో నేను వెళ్ళినప్పుడు భయపడ్డా, ఏంట్రా బాబు ఎంట్రన్స్ రోడ్ ఇంత గంటన్నర సేపు ఎలక్షన్స్ ఉన్నాయి మొదలు పెట్టుంటారు. లేదు లేదు, అక్కడ అంత సెట్ చేయాలి కదండి, అన్ని ఓవర్ నైట్ అయిపోవు కదండి, 5 సంవత్సరాలు పడుతుందా సార్ దానికి? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు రోడ్ అనేది పాడవుతా ఉంది, గతంలో వాళ్ళు సరిగ్గా సరైన క్వాలిటీ వేయలేదు కాబట్టి పాడైంది. ఇప్పుడు మళ్ళీ మంచి
క్వాలిటీ ఏలూరు ఏలూరు నుంచి కైకలూరు కి గతంలో గంట 20 నిమిషాలు పట్టేది, ఈ రోజు 25 మినిట్స్ లో ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళిపోయింది. సునీల్ గారు, మీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టిన మేనిఫెస్టోలో 90% కంప్లీట్ చేశాము, 10% ఇంకా నెరవేరలేదు అంటున్నారు. మీరు అడిగిన ప్రతి సమాధానానికి చంద్రబాబు అలా చేశారు, లోకేష్ ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నారని నిజంగా చెప్పండి. 10% మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో మీరు చేయలేని ఏంటి, ఏమనుకుంటున్నారు? రోడ్లు మాది కాదు, అక్కడ అలా ఉంది, క్యాపిటల్ ఇది, హైదరాబాద్ క్యాపిటల్ అడిగితే చెప్తాను అంటున్నారు, వైజాగ్ లో డెవలప్మెంట్ అంటున్నారు, మీరు చేయలేని ఇన్కంప్లీట్ గా ఉన్న థింగ్స్ ఒక 3 చెప్పండి. డెఫినెట్లీ అండి, కోవిడ్ టైంలో ప్రపంచమే చాలా ఇబ్బంది పడింది, ప్రపంచంలో అన్ని దేశాలు చాలా ఇబ్బంది. యూకే ఇప్పుడు కూడా క్రైసిస్ లో ఉంది, అమెరికాలో క్రైసిస్ నడుస్తుంది, యూరోపియన్ యూనియన్ లో క్రైసిస్ నడుస్తుంది ఇంకా కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ పోయి దగ్గర దగ్గర 60-70 వేల కోట్లు నష్టపోయినా కూడా రాష్ట్రం నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అలానే అభివృద్ధి, ఏదైతే నేను చెప్పానో ప్రతి గ్రామంలో అభివృద్ధి ఉంది. రోజు మీరు మీరు ఇవ్వాలనుకున్న డబ్బుల సంక్షేమం మాత్రం క్లియర్ గా చేసేసారు. అభివృద్ధి విషయానికి వస్తే కరోనాని కుంటిసాకు చూపిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరోనా ఉన్నా కూడా నాడు నేడు స్కూల్స్ చాలా చేశారు, కరోనా ఉన్నా కూడా మరి సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకే సెంటర్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్, మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? మీరు 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 ప్రతి ఊర్లో ఉన్నాయి మరి, ఇవి మీరు చూడలేదా? మరి డెఫినెట్లీ అది డెవలప్మెంట్ అండి. ఓవరాల్ అబ్రకదబ్ర ఉండదు కదండి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. సో ఇప్పుడు కరెంట్ బిల్ షాక్ కొట్టదా మీకు? కరెంట్ బిల్ అంటే ఇప్పుడు గత 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది పవర్ బిల్, ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా మన ఏపీలో కంపేర్ టు అదర్ స్టేట్స్ కొంచెం లిమిటెడ్ గానే ఉంది. పెట్రోల్ ఛార్జీలు ప్రపంచ దేశంలో ఎక్కడ లేనంత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. అదే వాస్తవం, నిత్యావసర సరుకులు చూసుకున్నా కూడా తెలంగాణ కంటే ఆంధ్రలోనే తక్కువ ఉన్నాయి. చెత్త ట్యాక్స్ డామేజ్ కావట్లేదు మీకు టౌన్స్? కేంద్రం ట్యాక్స్ ఏమని చెప్పి కేంద్రం ఆదేశించింది, కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రాలు చేయింది కూడా మీరు ఎందుకు చేస్తున్నారు? గతంలో ట్యాక్స్ వేయలేదని చెప్పి ఫైన్ కూడా వేసింది కేంద్రం. మరి అదే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న టీడీపీ మీపై విమర్శ చేస్తుంది. చేస్తారు వాళ్ళు, అంతే వాళ్ళు చేస్తారు. కానీ ఏమని చేశారు, చెత్త ట్యాక్స్ ఎందుకు చేశారు అని చేశారు. కానీ ఈ రోజు కేంద్రం నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఇది అని చెప్పి, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వాళ్ళు కేంద్రం నుంచి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి స్వచ్ఛ భారత్ దాంట్లో. మరి వారు పెట్టిన రూల్స్, మరి గతంలో వారే ఫైన్ వేశారు. మరి సునీల్ గారు, ఇన్ జనరల్ పొలిటికల్ సినారియోలో తండ్రికి కుమారుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు, అలాగే కుమారుడు తండ్రికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు, ఇక్కడ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాయి మీ పొలిటికల్ జర్నీలో. మీ ఫాదర్ ఒక దగ్గర, మీరు ఇంకో దగ్గర, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ క్యాండిడేట్ గా డిఫరెంట్ పార్లమెంట్స్ లో, ఎలా చూడాలి దీన్ని? సో ఇబ్బంది అనిపించట్లేదా తండ్రి వచ్చి ప్రచారం చేయట్లేదు నియోజకవర్గంలో? వస్తే బాగుండేది, అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు వెళ్తా ఉంటాను తప్ప నా పని నేను చేసుకుంటా ఉంటాను. ఏలూరు పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు అందరూ కూడా నన్ను చాలా బాగా కలిసి ఒక టీమ్ గా ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఆళ్ళ నాని గారు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు కానివ్వండి, అలానే కోటగిరి శ్రీధర్ గారు కానివ్వండి, ఎవరైతే హీ మేడ్ వే ఫర్ మీ అండ్ హీస్ గైడింగ్ మీ, అండ్ ఆల్సో ఎమ్మెల్యేలు అందరూ కూడా అభయ్ చౌదరి గారు కానివ్వండి, డిఎన్ఆర్ గారు కానివ్వండి, అలానే మా కొత్త క్యాండిడేట్ విజయరాజ్ గారు కానివ్వండి, బాలరాజ్ గారు, మిస్సెస్ రాజలక్ష్మి గారు కానివ్వండి, కొత్త క్యాండిడేట్ ప్రతాప్ అప్పారావు గారు కానివ్వండి, అందరూ కూడా వాసుబాబు గారు కానివ్వండి, ఉంగుటూరు అందరం కూడా అభయ్ చౌదరి గారు, మేమందరం కూడా ఒక టీమ్ లాగా పనిచేస్తున్నాము, అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి, చక్కగా ప్లాన్ చేసుకుని వీఆర్ వర్కింగ్ టుగెదర్. అండ్ 7కి 7 సీట్లు 100% కొట్టబోతుంది, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ ఉంది, 7కి 7 సీట్స్ గెలుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమం వల్ల 5 సంవత్సరాల పరిపాలన తర్వాత వ్యతిరేకత ఏమీ లేదా? 175 అతిశయోక్తి అనిపించట్లేదా మీకు? నా అనాలిసిస్ ప్రకారం కలిసి వచ్చే ఓటే గానీ మాకు పోయే ఓటు లేదు, ఎందుకంటే వీ మేడ్ అ డిఫరెన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మేడ్ అ డిఫరెన్స్. అండ్ ఎందుకంటే గతంలో కొన్ని కమ్యూనిటీస్ కి ఏం అందేవి కాదు, కేవలం సంక్షేమం కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడము, వాళ్ళకి డబ్బులు సమర్పించుకోవడము, లేకపోతే వారి నాయకుల వెనకాల తిరిగి ప్రసన్నం చేసుకోవడం టీడీపీ నాయకుల వెనకాల, తప్ప వాళ్ళకి ఏం అందేవి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ప్రాంతం చూడకుండా అర్హత బట్టి ఇస్తున్నారు కదా, సో దాన్ని బట్టి ప్రజలు ఈరోజు ఎంతో మంది వృద్ధులు పాపం డబ్బులు ఇంటికి రాక చాలా ఇబ్బంది పడుతున్నారు, వారందరూ కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ తెలుసుకున్నారు ఈరోజు. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి చాలా మంది మాకు చెప్తున్నారు కూడా. గర్భం నాగేశ్వరరావు గారికి లాస్ట్ 3 ఎలక్షన్స్ మీరు బ్యాకప్? అవును, అంటే
రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి నేను ఒక్కడనే ఫుల్ అని మీరు చెప్పలేను. మీరు కూడా ఇంట్లో పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు, ఇంట్లో పర్సన్ ఒక ఎలక్షన్ లో పనిచేయడం వల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఎవరికైనా. ఈసారి మీరు అక్కడ లేరు ఆయనకి? అవును ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఏమన్నా? నా టీం నేను లేకపోయినా నా టీం ఉంది, నా సొంత టీం ఒకటి పెట్టుకున్నాను నేను. రోజుకి ఒక ఒక హాఫ్ అన్ అవర్ నా టీం తో మాట్లాడుతున్నాను. మేము ఈ 70 డేస్ లో ఒక 2-3 సార్లు కలిసి ఉంటాను. అంతే అంతే 2-3 టైమ్స్ అంతే అంతే. ఇంకో సబ్మిషన్, సాధారణంగా ఒక పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు నేను ముందు ఉండాలి లేకపోతే పలానా నా ఫ్రెండ్ అను. మీరు శ్రీధర్ గారు ఏమైనా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కాదు కానీ ఇప్పుడైతే బ్రదర్స్ లా ఉంటున్నాము. కానీ అంటే సాధారణంగా నేను కూడా ఆస్పిరెంట్ అనుకునే దగ్గర హి హస్ గివెన్ ఎ గుడ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ యువర్ బేసికలీ. అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఆయన ఏ రోజు ఫ్యామిలీ అవసరాల కోసం హీ డిసైడెడ్ టు నాట్ టు కంటెస్ట్. కానీ ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేసింది నా పేరే. దట్స్ వాట్. వాట్స్ యువర్ బాండేజ్? We are like brothers. We every day we talk and we meet when it's necessary. We discuss, we go to meetings together and we work really hard for the party. He is very loyal to the party. Jagan Mohan Reddy garu ante pranam Sridhar gariki, and we are working really hard. And Sridhar garu first na peru ప్రపోజ్ చేద్దాం సీఎం గా దగ్గర అని చెప్పి నాన్నగారికి 2 ఇయర్స్ బ్యాక్ అడిగితే ఏ వద్దు వద్దు అని చెప్పి వద్దని చెప్పడం, తర్వాత అయినా కూడా శ్రీధర్ గారు కూడా చెప్పడం, అలానే ఆల్ నాని గారు కూడా ఓకే అనడం, ఇదంతా ఒక ఒక డ్రీమ్ లాగా అయిపోయింది ఇదంతా. సో మీరు కర్బునాయేశ్వరరావు గారు నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వరుసగా ఎవరైనా చెప్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ ఇస్తారు. మీరు చెప్పగలరు జగన్? జగన్ జగన్ జపం అయితే చేస్తున్నారు కానీ నిజంగా నేను నిజంగా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను. ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు జగన్మోహన్. స్కీమ్స్ అన్ని వరుసగా చెప్పలేరు, అంటే వరుసగా చెప్పాలంటే చెప్పలేదు, కరెక్ట్ గా టక్కడక్కడ చెప్పాలని చెప్పలేదు. ఎందుకంటే ఒక చాందాడంత లిస్ట్ ఉంది అది. ఎందుకంటే అన్ని సంక్షేమ నవరత్నాలు చెప్పండి. నవరత్నాలు చెప్పచ్చు. సో అంత అంత టఫ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారు కానీ ఆ పథకాలన్నీ మీరే ఓన్ చేసుకుని చెప్పే పరిస్థితి. అంత మంచి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పగలుగుతారా? మంచి చేస్తున్నారు అన్నప్పుడు మంచి పనులు చెప్పుకోవడంలో తప్పలేదు, మరి మీరు ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? చెప్పుకోలేను. అంటే ఒక 4-5 ఉంటే ఇప్పుడు తెలుగుదేశం చేసిన తెలుగుదేశం పార్టీకి గుర్తుండిపోయి ఒక పథకం పేరు మీరు చెప్పగలుగుతారా? పసుపు కుంకుమ. అదే కదా, వాళ్ళు ఎత్తు పసుపు కుంకుమ పోసారు లేడీస్ అందరు కలిసి. అసలు మీరు ఆహ్వానం చేస్తారు దగ్గర 5-6% ఓటు బ్యాంక్ పెరిగి చూపించింది అది. ఎక్కడ పసుపు కుంకుమ నిజంగా? రైట్. అదర్వైజ్ ఏలూరు 33-34% ఉన్న దగ్గర ఎన్హాన్స్ అయింది 39. రైట్ సునీల్ గారు, ఏలూరు పార్లమెంట్ కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటి, గెలిపిస్తే మళ్ళీ చేసేది ఏంటి? ఏలూరు ప్రాంతంకి వచ్చేసరికి మెడికల్ కాలేజ్ తీసుకురా, ఇదైతే చాలా కొత్త ఉందండి. గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏలూరు కొత్తపేట దూరం ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడే మొత్తం మెడికల్ హబ్ అంతా ఇంక్లూడింగ్ ఎయిమ్స్ సైతం ఇక్కడే ఉంది కదా. వాట్ ఇస్ ఇన్నోవేటివ్? ఇన్నోవేటివ్ అంటే ఇంకా అయితే ఏలూరుకి డెవలప్మెంట్ వద్దంటారా? డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ ఇండెక్స్ హెల్త్. ఇప్పుడు ఏలూరుకి మెడికల్ కాలేజ్ వచ్చిందండి, ఫర్గెట్ అబౌట్ ఏలూరు మెడికల్ కాలేజ్ రావడం, బట్ సీట్స్ పెరిగినాయి కదా. గుడ్. సో మోర్ స్టూడెంట్స్ ఆర్ గోనా ఎన్రోల్ అండ్ దే గోనా స్టడీ మోర్ డాక్టర్స్. హ్యూమన్ ఎడ్యుకేషన్ మీద ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్, కంపెనీస్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు చెప్పండి మీరు. మేజర్ ఇష్యూ ఏలూరు పార్లమెంట్ లో కొల్లేరు పొల్యూషన్ అనేది పెద్ద సమస్య. చాలా మంది ఎలక్షన్ స్లోగన్స్ లో నేను 15-20 ఏళ్లుగా వింటున్నా ఎలక్షన్ టైంలో కొల్లూరు పొల్యూషన్ ఏదో చేస్తాను. యాజ్ ఎ యంగ్ పొలిటీషియన్ వాట్ ఈస్ యువర్? డెఫినెట్లీ అండి, ఎందుకంటే పర్యావరణం కాపాడుకోకపోతే మనకి ఫ్యూచరే ఉండదు. డెఫినెట్లీ కొల్లేరు ప్రాంతంలో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో దీని గురించి ఒక అధ్యయనం చేసి ప్లస్ అలానే కొల్లేరు ప్రాంతంలో ఎక్కువ మంచినీటి సమస్య ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ గ్రిడ్ అది రెడీ అవుతుంది, ఆ పైప్ లైన్స్ వర్క్ కూడా జరుగుతుంది, ఇంకా కొంచెం మిగిలి ఉంది. అదిగాని అయితే మంచినీళ్ళ సప్లై అది కూడా అన్ని సెట్ అవుతాయి. మెయిన్ వాటర్ ప్రాబ్లం దాని మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. అలానే పొల్యూషన్ మీద కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏం చేస్తే మనకి పొల్యూషన్ తగ్గుతుంది? ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు అసలు? ప్రభుత్వం ఏం చేస్తుంది పొల్యూషన్ దాన్ని తగ్గించడానికి? ఇప్పుడు మీరు కొత్తగా ఎలక్షన్ పోతున్నారు కానీ ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రభుత్వం డెఫినెట్గా ఇప్పుడు దాకా
అన్ని చర్యలు తీసుకుంది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, అన్ని పొల్యూషన్ తగ్గించడానికి ప్రతి చర్య తీసుకుంది ప్రభుత్వం. తీసుకోలేదు అంటానికి మనం సరిపోము. డెఫినెట్లీ బట్ ఆల్రెడీ ఇట్ కాంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. బట్ నేను వచ్చాక కూడా ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా అదర్ ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి భౌగోళిక మన సిచ్యువేషన్ ఉన్న చోట్ల, మన దేశంలో కానివ్వండి, అదర్ కంట్రీస్ లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, చూసి రేపు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి, డబ్బు ఖర్చు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మనం వర్క్ చేసి దించడానికి ట్రై చేస్తాం. అలానే ఏదైతే మన పోలవరం ఏరియా ఉందో, పోలవరం ప్రాజెక్ట్ దృష్టి పెడతాను. పోలవరం ఏరియాలో ఉన్న గిరిజనుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి జీవన ప్రమాణాలు పెరిగేలాగా, వారు కూడా బయటికి వెళ్ళి బయటికి వచ్చి మంచి పొజిషన్కి వచ్చేలాగా, వారు కూడా మనతో కొంచెం డెవలప్మెంట్ అక్కడ తక్కువ ఉంది, మనతో పాటు ఈక్వల్ ఉండేలాగా డెవలప్మెంట్ కానివ్వండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్తే మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు, చాలా ఇబ్బందులు పడతాం. నేను రికార్డ్ చేసి పెట్టుకుంటాను ఈ వీడియో, ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటాను. ఐదేళ్ల తర్వాత ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఐదేళ్ల తర్వాత పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ పూర్తిగా కంప్లీట్ చేయిస్తాను. డెఫినెట్లీ ఐ ట్రై మై బెస్ట్. నేను కేంద్రంతో ఎట్లా మాట్లాడాలి, అన్ని పెద్దల సలహాలు తీసుకుని నేను డెఫినెట్లీ ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను చేతులు చేస్తాను, నేను చేతులు కట్టుకుని ఎంపీ అయిపోయాను అని చెప్పి చేతులు కట్టేసుకుని జస్ట్ అలా పార్టీ పథకాలు చెప్పుకోవడం కాదు, పార్టీ ఎలాగో మంచి చేస్తుంది. ప్రతి పార్లమెంట్ సెక్షన్ లో ఒక్క విషయం సార్, పోలవరం నిర్వాసితుల కోసం, బాధితుల కోసం, ముఖ్యంగా వాళ్ళకి ముంపు ప్రాంత ప్రజల పరిరక్షణ కోసం ఒక శ్లోకం మీద గ్యారంటీగా ఉంటుంది, అట్లీస్ట్ ఒక ప్లకార్డ్ అయినా చూపిస్తారు పార్లమెంట్ లో ప్రతిసారి. డెఫినెట్లీ అండి, నేను ఎవరికి ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏ మినిస్టర్ ఆ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మనకి ఎలా ఏం రావాలి ప్రతిదీ కూడా నేను ఒక టీమ్ని సెట్ చేసుకుని ఒక ఒక ప్లాన్ డిజైన్ చేసుకుని ఐ వర్క్ ఇన్ దట్ వే. అండ్ ఆల్సో రేపు పొద్దున్న ఈ పార్లమెంట్లో డిఫరెన్స్ కనపడాలి. ఎందుకంటే నేను ఏదో వచ్చేసి ఎంపీ ఎంపీ అని చెప్పి కూర్చోవడం కాదు, నేను ఐ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్, ఐ వాంట్ టు వర్క్ రియలీ హార్డ్. ఎందుకంటే నేను రేపు పొద్దున గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిని అవుతాను, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావడమే నా ధ్యేయం. సో నేను ఆ విధంగా నేను ముందుకెళ్ళి పార్లమెంట్లో కానివ్వండి, నా గళం వినిపించడంలో కానివ్వండి, ఇక్కడ సమస్యలు నేను నా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, చెప్పలేనని ఉన్నాయి కాబట్టి టకీమ్ అని చెప్పలేని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేనివి, అయ్యో ఇవి చేస్తుంటే బాగుండేదేమో అని అనుకున్న ఒక రెండు పాయింట్స్ చెప్పగలరా? మద్యపాన నిషేధం అన్నారు, కానీ అది కొంచెం కొన్ని కారణాల వల్ల తగ్గింది. కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు మద్యపానం ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని, ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది, రేట్లు పెంచడం జరిగింది, దానివల్ల కన్సంప్షన్ తగ్గింది. ఏవైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో అవన్నీ తీసేయడం జరిగింది. మరి ఈరోజు మద్యం దొరకాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది, మరి దీనివల్ల కన్సంప్షన్ తగ్గింది. మరి ఈరోజు ప్రతిపక్షాలేమో మేము మంచి నాణ్యమైన తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఎన్టీ రామారావు గారు మద్యపానం ఎత్తేసిన ఎన్టీ రామారావు గారి వారసులు అని చెప్పుకునే వీరు ఈరోజు మద్యపానం తక్కువ రేటుకి ఇస్తాము, మంచి నాణ్యమైనది ఇస్తాము, రేపు పొద్దున ఆరోగ్యశ్రీలో మీ లివర్కి ఫ్రీగా ఆపరేషన్ కూడా చేయిస్తాము అన్నట్టుగా ఉంది. మరి నెక్స్ట్ వన్ మద్యపాన నిషేధం, ఇంకోటి మద్యపాన నిషేధం సిపిఎస్, కానీ దానికి మనం అన్ని చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అన్ని కూడా ఇప్పుడు చెప్తా కరోనా వల్ల కానివ్వండి అన్ని కూడా ఎఫెక్ట్ అయింది కదా. సార్ కరోనా ప్రజలు మర్చిపోయినా మీరు మర్చిపోనిచ్చేలా లేరే, ఎందుకంటే కరోనా ఎఫెక్టెడ్ ద వరల్డ్ ఎకానమీ, మనం పక్కన పెట్టలేము. సిపిఎస్ కి కరోనాకి ఏంటి సంబంధం? అన్ని నోవే కనెక్షన్. అవును, మరి ఇప్పుడు సిపిఎస్ కి నాకు అవగాహన లేకుండా ఇచ్చిన హామీని సత్యనారాయణ కృష్ణ రెడ్డి గారు చెప్పారు. కాదండి, ఒకటండి, ఇప్పుడు సిపిఎస్ కి కరోనాకి సంబంధం ఏంది అంటున్నారు? ఎకానమీ ఎఫెక్ట్ అయ్యింది. మరి ఎకానమీ ఎఫెక్ట్ అయ్యింది అంటే నాట్ బికాజ్ కోవిడ్ వల్ల ఎకానమీ ఎఫెక్ట్ అయ్యింది, బికాజ్ ఆఫ్ ఎకానమీ ఇంప్లిమెంట్ లేని సిపిఎస్ ని మన స్టేట్ లో నేను రద్దు చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది అవగాహన లేకుండా ఇచ్చిన హామీ అనేది ప్రభుత్వం కమిట్ అయ్యింది, దాన్ని వదిలేద్దాం అక్కడికి. రాబోయే ఎన్నికలకి మూడు పార్టీల కూటమి బయలుదేరింది, మిమ్మల్ని ఓడిస్తాను అంటున్నారు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అదే మా లక్ష్యం అంటున్నారు, భయం వేస్తుందా ఏలూరులో? భయం అనే మాటే ఉండదండి, ఎందుకంటే ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు పురంధేశ్వరి గారు కలిసినా కూడా కింద క్యాడర్ కలవలేదు. చంద్రబాబు నాయుడు గారు ముందే ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు, అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ రోజుకి ఈరోజు అంబికా కృష్ణ గారు ఏలూరు పార్లమెంట్కి
మేము టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు, మాకు తపనా చౌదరి గారికి సీట్ ఇవ్వాలి, టీడీపీ బీజేపీ వేరు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు, ఇప్పుడు టీడీపీ బీజేపీ వాళ్ళకే సీట్లు వచ్చినాయి అని చెప్పి ఒక సీనియర్ లీడర్ అంటున్నారంటే ఇక్కడ వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితిలో అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఎందుకంటే ఎక్కువ అవతల వాళ్ళు కలవట్లేదు, వాళ్ళు డిస్టర్బెన్స్ ఉందిలే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదంటున్నారు కాబట్టి వాళ్ళు ఓట్లేదులే, వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అలా ఏమి ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు కదండి, ఎవరు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఒకటే లైన్ లో వెళ్తా ఉంటారు. ఎందుకు పుట్టా మహేష్ యాదవ్ కోటేయకూడదు, ఎందుకు సునీల్ కుమార్ యాదవ్ కోటేయాలంటే ఏంటి, ఒక రెండు పాయింట్స్ చెప్పండి. సింపుల్ అండి, సునీల్ కుమార్ యాదవ్ ఈ గడ్డ బిడ్డని నేను ఇక్కడ కల్చర్ కానివ్వండి, ఇక్కడ ప్రజ యాస భాష అన్ని తెలిసిన వాడిని, ఇక్కడ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నోడిని, నాయకులతో సత్సంబంధాలు ఉన్నోడిని, ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలిసిన వాడిని, ఇంకా ఇక్కడ బంధువర్గం ఉంది, నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, సో ఏదన్నా చేయగలుగుతాను అంటే వెంటనే నాకు ఎక్కడ ప్రాబ్లం వస్తే ఏం చేయగలుగుతాను ఏంటి అవని నాకు అవగాహన ఉంది. ఇప్పుడు ఎక్కడో కడప నుంచి వస్తే అక్కడ అక్కడ సమస్యలు వేరు. మీరు చెప్తున్న మీ స్ట్రెంగ్త్ మిగతా చాలా చోట్ల మీ అభ్యర్థులకు వీక్నెస్ అవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తిరుపతి నుంచి తెచ్చి ఒంగోలు పెట్టారు, నెల్లూరు ఇప్పుడు ఒకటి చెప్తానండి, గతంలో మేకపాటి గారు కూడా నెల్లూరులో గెలవడం జరిగింది, ఇక్కడ నర్సరావుపేటలో గెలిచారు, నర్సరావుపేటలో గెలిచారు మేకపాటి గారు కూడా. మరి గతంలో బాలశౌరి గారు ఇటు ఇది చెప్పాలంటే అట్లే మహేష్ గారు ఇప్పుడు నెల్లూరుకి చెందిన మన ఈయన పేరేంటి లక్కడపాటి గారు కూడా విజయవాడలో గెలిచారు. వెస్ట్ గోదావరిలో మేము కొంచెం డిఫరెంట్ అండి, ఐ థింక్ ఐ ఫీల్, ఎందుకంటే మాకు ఆర్ కల్చర్ కానివ్వండి, మేము అన్ని మర్యాద ఎక్కువ ఓట్లు ఎక్కువ వస్తే కాదు. పైగా మీ మీ ఏలూరుకి సూపర్ స్టార్ కృష్ణ గారు గుంటూరు నుంచి వచ్చి కంటెస్ట్ చేసి గెలిచారు. అవును గెలిచారు, యా బట్ లోకల్ కాదు కదా, వాళ్ళ మిస్సెస్ ఇక్కడ కైకూరే కదండి, అప్పుడు ఎవరు విజయనగరం గారు, సో అలా ఆదరించారు. బట్ స్టిల్ ఆదరించారు, ఇప్పుడు అక్కడ కడప నుంచి వచ్చిన ఆయనకి ఇక్కడ ఏం సంబంధం లేదు, ఇక్కడ బంధువర్గం లేదు, చుట్టరికం లేదు, ఇక్కడ ఏమీ లేదు అసలు. అసలు ఇక్కడ చెప్పాలంటే ఒకరోజేమో కర్ణాటకలో పుట్టాను కర్ణాటకలో పెరిగాను అన్నారు, ఒకసారేమో రాయలసీమలో పుట్టి కర్ణాటకలో పెరిగాను అంటున్నారు. సో మీకు మీకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, బంధువులు ఉన్నారు, మీకు బలగం ఉంది, బలం ఉంది, సమస్య తెలుసు, ఓకే. పుట్టా మహేష్ యాదవ్ వెనుక మూడు పార్టీలు ఉన్నాయి, ముగ్గురు నాయకులు ఉన్నారు, ఆర్థిక అండదండలు ఉన్నాయి, 0.85% ఉన్న బీజేపీ ఉంది, ఓట్ల లేని జనసేనకులు ఉన్న జనసేన పార్టీ ఉంది, సీట్లు ఎంపీ లేక ఎంపీ కంటెస్టెంట్స్ లేక ఒక 0.85% ఓట్ షేర్ ఉన్న పార్టీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చిన ఒక బలహీనమైన ఒక పార్టీ ఉంది. మరి ఎట్లా ఉందంటే ఒక పంచర్ అయిన 3 చక్రాల రిక్షాలా ఉంది. మీ ఏలూరులో ఇప్పుడు 7-7 వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, అప్పుడు కదా, సో తెలుగుదేశం ప్రెసెన్స్ లేని దగ్గర లేదు, మీ పని సులువు అవుతుందని ఎందుకు చెప్పరు? చాలా సులువు అవుతుంది, ఇప్పుడు పోలవరం ఉంది జనసేన, అది చాలా ఈజీగా ఉంటుంది, కైకులూరులో బీజేపీ చాలా సులువుగా ఉంటుంది, ఒంగటూరులో చాలా ఈజీగా, మాకు చాలా వీఆర్ గోయింగ్ రైట్ డైరెక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పాత్ ఎమ్మెల్యేలు కానివ్వండి, నాకు కానివ్వండి, చాలా ఉపయోగపడుతుంది, హీ మేడ్ థింగ్స్ ఈజీ ఫర్ అస్. చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చడానికి చెప్పిన కారణం ప్రభుత్వం పైన పాజిటివ్ ఫ్యాక్టర్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పైన పాజిటివ్ ఫ్యాక్టర్ ఉన్నా, ఎంతో కొంత అభ్యర్థికి సంబంధించిన ఇది కూడా ఉంటుంది కాబట్టి మారుస్తున్నామని. సో మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో మీకు ఒక 5 లక్షలు ఓట్లు వచ్చాయంటే మీ ఓట్లు ఎన్ని, జగన్ గారు ఓట్లు ఎన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సపరేట్ బేస్ ఉంటుందండి, అదే ఉంటుంది, అన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే, సునీల్ ఓట్లు కూడా ఏదో చూసేస్తుంటాడు కదా సీట్ ఆయన. ఇప్పుడు కొంతమంది నరసాపురంలో చెప్తారు నా ఫేస్ వాల్యూ చూసే ఓట్లు పడేటారు, నేను అట్లా చెప్పుకునేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పాత్, జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 ఏళ్ళ నుంచి గడప గడప చేయమంటాం కానివ్వండి, ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటండి, మా చరిష్మా ఏదన్నా అంతా జస్ట్ కొంచెం యాడ్ అవుతుంది తప్ప, ఎంత పర్సంటేజ్ అనేది దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, ఎంత పర్సంటేజ్ అంటే ఐ రియలీ కాంట్ సే, బట్ ఇట్ జస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిట్యూన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది, ఎమ్మెల్యే ఎంపీ ఫ్లేయర్ కొంచెం యాడ్ అవుతుంది తప్ప,
జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఫస్ట్ ఫస్ట్ చాలా మంది నరసాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచారు బలబుద్ధి. తర్వాత నా ఫేస్ వాల్యూ వల్లే గెలిచారని చెప్పి నేను ఎవరు చెప్పుకోవడం వాళ్ళైతే కాదు. హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాక్సిమం ఏదైనా చిన్న చిన్న ఏదైనా కొంచెం యాడ్ అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు వల్ల ఏదైనా లైట్ గా ఉంటది తప్ప మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి. సునీల్ గారు పాలిటిక్స్ కి కావాల్సింది ఏంటి, లక్క ట్రస్టా హార్డ్ వర్క్? పాలిటిక్స్ కావాల్సింది ఫస్ట్ లక్ అండి, హార్డ్ వర్క్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు అంతే. అండ్ నా విషయంలో అయితే ప్యూర్ లక్ అండి, ఎందుకంటే హార్డ్ వర్క్ ఏం లేదు కదా. హార్డ్ వర్క్ అంటే ఉంది, అంటే బ్యాక్ ఎండ్ లో ఉండింది. అంటే నా హార్డ్ వర్క్ ఏదో తెలిసిన వారికి తెలుసు, వాళ్ళకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన క్లోజ్ వాళ్ళకి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా తెలుసు అట్లా. అదే ఇప్పుడు పార్టీకి ఉంటే పార్టీ తల్లి లాంటిది, లాయల్ గా ఉండాలి. ఈగోస్ కి పోతే చివరికి ఎటు కాకుండా మిగిలిపోతారు. మాగుంట గారు ఇక్కడ మన అలాని కాదు, నరసాపురం గురించి అయితే చెప్పగలుగుతాను. ఒక రాంగ్ డైరెక్షన్ లో గైడ్ చేసి, రఘురామకృష్ణరాజు గారు అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండేవారు, పాపం ఆయన్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చి రోజు ఆ పచ్చ ఛానల్స్ లో మాట్లాడిచ్చి ఆయన క్యారెక్టర్ ని పాడు చేసి ఈరోజు ఆయన టికెట్ లేకుండా వాడుకుని డస్ట్బిన్ లో పడేసాడు పడేశారు. మీలాంటి వాళ్ళు సలహా ఇవ్వచ్చు కదండి, పాపం జగన్ గారే ఆయనకు టికెట్ రాకుండా చేశారని చెప్పి ఆయన కమెంట్స్ చేస్తున్నారు కదా. అంటే జగన్ గారు అంత పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒక జాతీయ పార్టీలో కూడా టికెట్స్ డిసైడ్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నారు. నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ వెరీ గ్రేట్ అంతే. అద్భుతంగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ ఓనమాన నేర్చుకుని తండ్రి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఇద్దరు దగ్గర ఇప్పుడు హీరోస్ అని ఉంటారు కదా. నాకు మా ఫాదర్ హీరో, జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గురు. పొలిటికల్ గురు అంటే చూసి అన్ని చూసి నేర్చుకోవడం అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. మై ఫాదర్ ఈజ్ మై హీరో అండ్ మై ఇన్స్పిరేషన్ యాజ్ వెల్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ద వే, అంటే నేను ఈ జనరేషన్లో ఇలాంటి పొలిటీషియన్ని మన కంట్రీలో ఎక్కడ ఎవరున్నారండి, హూ థింక్స్ అబౌట్ ఫీడింగ్ ద కిడ్స్ ద రైట్ న్యూట్రిషన్, యూనో, అండ్ ఆల్సో గివింగ్ ద కిడ్స్ ట్యాబ్స్ కానీ, బ్యాగ్స్, బుక్స్, బట్టలు కానివ్వండి, ఇవన్నీ విచ్ లీడర్ థింక్స్ యూనో ఇన్ సచ్ అ వే. గతంలో ఎక్కడైనా ఇలా ఉందా? మన ఏపీ స్టేట్ తీసుకుంటే ఏ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు, మాకోసం సమయం కేటాయించినందుకు. విష్ యు ఆల్ ది బెస్ట్ సునీల్ గారు, విష్ యు గుడ్ లక్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.